ఇలాంటి లుచ్చనాకుడికి ఏం తెలుస్తుందిరా, పోలీసుడి పవర్. మీ అందరినీ ఏరి పారేస్తాడు నా కొడుకొచ్చి కృష్ణ మనోహర్, ఐపీఎస్ ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్ అండి, మీ గెస్సింగ్ కరెక్టే. పోక్రీ సినిమాలో నాజర్ ప్రకాష్ రాజ్తో మహేష్ బాబు గురించి, ఆ సన్నివేశం గురించి చెప్తూ ఉంటాడు. ఈ డైలాగ్ ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్ మీద మనకు గూస్ బంప్స్ వచ్చుంటాయి. అదే ఎదురుగా ఒక పవర్ఫుల్ కాప్ ఉంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం నా సిచ్యుయేషన్ అదే. ఈ వ్యక్తిని నేను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మీకు పరిచయం చేయడం లేదు. తనలో దాగి ఉన్న ఫ్యాషన్ క్రియేటివిటీ గురించి, అలాగే ఇంకా ఎన్నో కళలు ఎప్పటి నుంచి ఆయన మదిలో పొందుపరుచుకుని ఉన్నారు, అవన్నీ ఈరోజు నా ఇంటర్వ్యూలో బయటపెట్టబోతున్నారు. ఎస్పి శ్రీనివాస్ ఇస్ విత్ మీ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ శ్వేతారెడ్డి, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. హలో శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. హౌ అబౌట్ యూ? అండ్ ఇంత హెక్టిక్ ప్రెషర్స్ అండ్ హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా నా ఇంటర్వ్యూ కోసం మీరు టైం స్పేర్ చేయగలిగారు, అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు నేను లాండర్డర్ లేను. లాండర్డర్లు ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్, అండ్ మోర్ ఓవర్ దీస్ టైమ్స్ ఆర్ ఎలక్షన్ టైమ్స్ కాబట్టి, ఐ మీన్ క్రైమ్ బ్రాంచ్. సో మాకు ఇక్కడ దీంట్లో టైం షెడ్యూల్స్ అంత ఇదిగా ఉండవు, అండ్ ప్రాపర్ టైమింగ్స్లోనే ఉంటుంది. సో దట్ ఐ హ్యావ్ టుడే లీవ్ అండ్ హాలిడే యాక్చువల్లీ టుడే, దెన్ ఐ హ్యావ్ గాట్ టైమ్ టు. నేను ఇందుగా చెప్పినట్టుగా సినిమాల్లో పోలీస్ డైలాగులకి అందరికీ వైబ్రేషన్స్ వస్తుంటాయి, గూస్ బంప్స్ వస్తుంటాయి. అట్లాంటిది డైరెక్ట్గా ఐఎమ్ హ్యావింగ్ కన్వర్జేషన్ విత్ యూ. అసలు పోలీసుల గురించి సినిమాల్లో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా సినిమాలో చూసే చాలామంది ఇన్స్పైర్ అవుతారు డిపార్ట్మెంట్కి. నేను కూడా అలానే ఇన్స్పైర్ అయ్యాను చిన్నప్పుడు. చిన్నప్పుడు ఎవరైనా సరే మూవీస్ చూసి, అంటే ఇప్పటికి కూడా మన సొసైటీలో ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, కాప్ అంటే ఒక రక్షకుడు అనే ఫీలింగ్ ఏ టైంలో కూడా. నేను ఎవరైనా సరే జస్ట్ ఏదన్నా దెబ్బ తాకిందనుకో ఒక మనిషికి, ఫస్ట్ నోటి నుంచి అన్కాన్షియస్గా వచ్చే వర్డ్ ఏంటండి? అమ్మ. తర్వాత నెక్స్ట్ ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారు, ఎవరినైనా మనల్ని కొట్టడానికి వస్తున్నారు, తిట్టడానికి వస్తున్నారు, చాలా హర్ట్ చేస్తున్నారు అంటే మనం నెక్స్ట్ ఏం చెప్తాం? పోలీస్కి చెప్తాం. సో అట్లాంటి ఇంపార్టెన్స్ ఉన్న డిపార్ట్మెంట్ దాంట్లో సర్వ్ చేయడము, ఫ్యాషన్తో వచ్చాను యాక్చువల్గా. యాక్చువల్గా నాకు ఫ్యాషన్ ఫ్యాషన్ రెండు ఉన్నాయి కదా. ఫ్యాషన్ ఈజ్ మై ప్రొఫెషన్, ఫ్యాషన్ ఈజ్ మై ప్రవృత్తి అంతే. అసలు ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్, ఫ్యాషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది. నేను ఫస్ట్ టైం వెన్ ఐ హావ్ హర్డ్ అబౌట్ యూ, లైక్ యు నో యూఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫ్యాషన్ అండ్ యూఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ క్రియేటివిటీ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, సాధారణంగా సివిల్స్ కొట్టాలంటే రాత్రి మౌళ్ళు బుక్కులు తిరిగేయాలి, అసలు ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు తింటామో తెలియదు. సివిల్స్ కొట్టామంటే ఆల్మోస్ట్ ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నట్టు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ రిలాక్స్ అయిపోతారు. మరి మళ్ళీ మీలో ఉన్న క్రియేటివిటీకి మళ్ళీ మైండ్ పెట్టి ఫోకస్ చేయడం అనేది ఎలా సాధ్యమైంది? అంటే ఏదైనా సరే ప్యాషన్ మా లోపల ఉన్నప్పుడు అది చేయాలనిపిస్తుంటుంది. అది చేసే వరకు అదే ఇంకా మనం ల్యాకింగ్గా ఉన్నాము, ఇంకా ల్యాగింగ్గా ఉన్నాము. అసలు అంటే మన వృత్తి వేరే, జాబ్ చేస్తూ ఉంటాం, దాంట్లో యూనిఫామ్ వేసుకొని మనం వర్క్ చేసేటప్పుడు టోటల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, ప్రతి రోజు అడ్వెంచరస్ మా. సో అడ్వెంచర్ని లైక్ చేసే వాళ్ళకి డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టైం అసలు మీకు మీరు అన్నారు కదా ఇందాక, నేను కూడా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. మీకు అలా ఏ సినిమా చూసారు, ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు? యాక్చువల్లీ అది ఒకరిని ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి, అది జనరల్గా చూసిన సినిమా అయితే రాజశేఖర్ మూవీస్ కొన్ని, దాని తర్వాత సాయి కుమార్ మూవీస్ కొన్ని. ఇప్పటికీ ఎవరైనా సరే మీరు కానీ మీడియా కానీ ఇంకెవరైనా కానీ ఇంకా కొత్త వచ్చే ఫ్యూచర్లో వచ్చే సినిమాలలో కూడా చట్టానికి న్యాయానికి ధర్మానికి అనే మూడు సినిమాలు అయితే అని ఆ డైలాగ్ ఉంది కదా. సో అలా ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్గా పబ్లిక్లో పిల్లల్లో జనాల్లో పెనిట్రేట్ అయింది, అది ఏదో డైలాగ్ కోసం కాదు, అదొక నేనున్నాను మీకు, ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అనే ఒక భరోసా ఇస్తుంది. ఆ భరోసా ఇవ్వడమే పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు కూడా చాలా రోజులు నేను మా డ్యూటీస్ అంటే మా కానిస్టేబుల్స్ మొదలుకొని తర్వాత పెద్ద టాప్ కాప్ వరకు 24 అవర్స్ అని అంటారు కదా, అంటే 24 అవర్స్ నిజంగా చేస్తాం. ఒక్కోసారి 24 అవర్స్ నిలబడి
So Rajshekar garu and Sai Kumar garu, please listen to the valuable words that is being said by Srinivas garu. Me movie chusi he has got inspired and now he has become a powerful cop. Yeah, naku Sai Kumar garu oka time lo parichayam ayyaru, dan tarvata Rajshekar garu almost friend ga undevaru kon role, dan tarvata disconnect ayyama numbers miss aipoyayi. So నేను ఒక్కోసారి వాళ్ళకి డైరెక్ట్ చెప్పాను, సో అండ్ సో నేను అని పరిచయం చేసినప్పుడు, ఓ మీరు ఎవరన్నా కాప్ కాదు అని అన్నాడు. అంటే మీరు ఎందుకు అంత ఇదో ఇన్స్పైర్ అయితే, యాక్చువల్గా ఇన్స్పైర్ అయింది మీ నుంచి అని అన్నాను. మా నుంచి ఎప్పుడు సినిమాకి సినిమాలో ఇన్స్పైర్ అయ్యారా అని వాళ్ళు అడిగారని జరిగింది. సో చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతుంటారు. సో అట్లాంటి మూవీస్ పబ్లిక్లో పోలీస్ గురించి వస్తే ఇంకా బాగుంటుంది. కానీ సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ సారో దట్ పథటిక్గా క్రియేట్ చేస్తుంటారు ఇంకా. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. యాక్చువల్లీ వీఆర్ సాక్రిఫైసింగ్ లాట్ టైమ్ అండ్ హెల్త్ హెల్త్ తర్వాత మా ప్రోగ్రెస్ ఒక్కోసారి ప్రోగ్రెస్ కూడా లేదు ఒక్కోసారి. తర్వాత అన్ని పండుగల్లో చూడండి, ప్రతి ఒక్కరు పండుగలకు ఫ్యామిలీతో వెళ్తుంటారు. ఆ రోజు మేమందరం బందోబస్తులో ఉంటాం, అనిపిస్తుంటుంది మాళ్ళు కూడా అరే అని యూనిఫామ్ వేసుకొని దాట్టు, మాకు కొత్త బట్టలు వేసుకొని ఏదో కలర్ కలర్ బట్టలు వేసుకొని అందరికీ ఉంటుంది. అందులో మీరు ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాషన్ డిజైనర్స్ విల్ బి హావింగ్ మోర్ ఇంట్రెస్ట్ టు వేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్. అది ఫ్యాషన్ అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది. మా ఫాదర్ వాజ్ ఆల్సో ఫ్యాషన్ డిజైనర్ యాక్చువల్లీ. సో అతను పెద్ద మంచి మంచి డిజైన్స్ చేసే క్రియేట్ చేసేవాడు. నాట్ ఓన్లీ ఇన్ క్లోత్స్, మై ఫాదర్ వాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ యాక్చువల్లీ. బాంబేలో చాలా వరకు చేశారు. యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఇన్ ఫ్యాషన్, ఇట్స్ నాట్ ఇన్ ఫ్యాషన్, ఇట్ ఈస్ అబౌట్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ ఇలా ఉండకూడదు, తర్వాత ఒక మోటార్ బైక్ ఇప్పుడున్న కండిషన్స్లో ఇలా ఉండకూడదు, తర్వాత ఒకటి ఒక చైర్ ఇలా ఉండకూడదు. ఫ్యాషన్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు గార్మెంట్స్ బట్ ఫ్యాషన్ ఇన్ ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎవ్రీథింగ్. సో దీంట్లో ఎస్ ఇన్వెన్షన్, యాక్చువల్లీ ఫ్యాషన్ అనేదానికంటే ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్. యాక్చువల్లీ వాట్ మై థాట్ ఈస్ స్టిల్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ లివింగ్ ఇన్ ఎ రుడిమెంటరీ స్టేజ్. మనం ఇంకా బాగుండొచ్చు, మన అంటే హ్యూమన్స్ లైఫ్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉండే ఛాన్స్ ఉంది. అడ్వాన్స్గా ఉండడం వల్ల మన రిసోర్సెస్ అన్నీ మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, వేస్టేజ్ తగ్గించవచ్చు, తర్వాత ఎన్వైరన్మెంట్ని క్లీన్గా పెట్టవచ్చు. అలా చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు మరి ఇలా పోలీస్ పరిధిలో ఉండిపోతే వాటి అన్నిటి మీద దృష్టి సారించి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని ఎవరు కనిపెడతారు? యాక్చువల్గా సమ్టైమ్స్ ఇప్పుడు ఇలా ఆఫ్లైన్లో ఉంటుంటాం కదా, అప్పుడు టైం దొరుకుతుంటుంది. సో మా దాంట్లో కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్, ఒక అతను సైంటిస్ట్ ఉన్నాడు. వావ్, సైంటిస్ట్ ఏంటి పోలీస్ ఏంటి అనుకుంటుంటారు. అది అతని ఇదని అతను వృత్తి ప్రవృత్తి అంటారు. కొంతమంది వేరే ఇన్వెన్షన్స్ చేస్తుంటారు. యాక్చువల్గా ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ హిస్ ఓన్ సాఫ్ట్ కార్నర్ అండ్ క్రియేటివ్ కార్నర్. మేము చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రవృత్తి మీద ఎక్కువ మక్కువ ఉన్న ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి ఏం మాట్లాడుకుంటుంటారు టైం దొరికినప్పుడు? టైం దొరికినప్పుడు అంటే మేము టైం దొరికినప్పుడు పోలీస్ గురించే మాట్లాడతాం, నథింగ్ ఎల్స్. ఎవ్రీ కాప్ విల్ టాక్ అబౌట్ కాప్ ఓన్లీ. I mean, you have said, na, there is another scientist in our group. Yeah, ante atanu meer fashion aina scientist ikla different fields gurinchi aalochinchadu ante maa interactions chaala takkuva. Interactions unte interactions okkada nappudu party unnanappudu party edana jarignappudu chaala sober ga chaala aa levels untai. ఆ లెవెల్స్నే అంత బ్యారికేషన్స్ ఉంటాయి, బ్యారికేడ్స్ ఉంటాయి, అంతలే ఉంటుంది. కానీ ఫ్రీగా ఏం శ్రీనివాస్ ఏం చేస్తున్నావు ఈ మధ్యాహ్నం అంటే, ఒక్కోసారి నేను 2004లో అప్పుడు డిఎస్పీగా ఉన్నాను, నేను నల్గొండలో ఉన్నప్పుడు అప్పుడు ర్యాంపెంట్గా ఏ హెచ్ఐవి గురించి బాగా ఉండింది. అప్పుడు శ్రీనివాస్ ఏదైనా మనము సొసైటీలో అంటే అవేర్నెస్ కలిగించడానికి చేద్దామని అక్కడ ఉన్నప్పుడున్న ఎస్పీ గారు అన్నారు. అంటే సరే సార్ ఏం చేయాలో నాకు కొన్ని థాట్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న ఇది షార్ట్ ఫిల్మ్ చేశారు. షార్ట్ ఫిల్మ్లో ఎవరిని అడగాలి అప్పుడు ఏం తెలియదు నాకు, చేయాలి ఆయన చెప్పాడు నేను చేయాలి. మా దాంట్లో ఎట్లుంటుందంటే సీనియర్ ఆఫీసర్ చెప్పాడు అంటే ఎస్ సార్ అంటాం, దే ఇస్ నో నో జస్ట్ ఎస్. మూన్ తీసుకురా శ్రీనివాస్ అంటే ఎస్ సార్ అని అంటాం. ఆ మూన్ తర్వాత ఎలా తీసుకొస్తామని తర్వాత విషయం. సో ఎస్ అంటే ఒబీడియన్స్ అంటే ఆ యొక్క గ్రేట్నెస్ ఉంటుంది ప్రతి ఆఫీసర్ మీద, నా సార్ మా సార్ అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడో చూపించుంటారు, అది చాలా తక్కువ చూపించినారు. ఫర్ ఎగ్జాంపుల్ యా, అయితే సిన్సియారిటీ తర్వాత
దాని గురించి ఒక ఎపిసోడ్ అదే చిన్నది అందరు ఒక కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత అందరూ చెప్తే ఏం చేయాలి, ఎవరు డైరెక్ట్ చేస్తారని డైరెక్టర్కి అడిగాము. ఆ డైరెక్టర్ అడిగితే ఆయన ఒక ప్రైస్ చెప్పాడు. ఇంత ప్రైస్ ఎక్కడేదా అండి, మేము ఎట్లా చెప్తామని అంటే లాస్ట్కి ఎవరు దొరక్క, లాస్ట్కి నేనే స్క్రిప్ట్ రాసి నేనే స్క్రీన్ ప్లే రాసి. గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు మీలాంటి పోలీస్ ఆఫీసర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తెర మీదకి వచ్చాయి అనుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా కాప్స్ అంటే స్ట్రిక్ట్గా ఉంటారు, భయపెట్టిచ్చేస్తారు, ఎదుటోళ్ళ పోసేసుకుంటుంటారు అనే టాక్ వినిపిస్తుంటుంది. కానీ యువర్ ఎంటర్టైనింగ్ పోలీస్ ఆఫీసర్ అనిపిస్తుంది నాకు. అంటే మరి ఈవెన్ ఒకసారి హైదరాబాద్ లో అనుకుంటా వాల్ ఆఫ్ గాడ్ అని బట్టలు పెట్టారు. సోషల్ సర్వీసెస్, సో మెనీ సోషల్ సర్వీసెస్ హావ్ బీన్ డన్ బై యూ కదా. వాల్ ఆఫ్ గాడ్ కూడా బాగుంది. దాని తర్వాత అప్పుడు మీ మీ యునో సబార్డినేట్స్ అందరూ కూడా సో లక్కీ టు హ్యావ్ యూ. యా యా, దే ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దట్ వాట్ యు కాల్ షార్ట్ ఫిల్మ్. దానికి తీసిన తర్వాత డబ్బింగ్ చేయాలి తెలియదు, అంతా ఎవ్రీథింగ్ వీ లెర్న్డ్ బై ట్రయల్ అన్నట్టు. బై ఫోర్స్ పని ఒత్తిడితో హైపర్ టెన్షన్ కి గురయ్యే వ్యక్తులకి మీలాంటి పోలీస్ ఆఫీసర్స్ చుట్టూ ఉంటే దే విల్ బి సో హెల్దీ అండ్ పీస్ఫుల్. అండ్ యా, వేర్ ఎవర్ ఐ యామ్ దేర్ దెన్ దే విల్ బి లాఫింగ్ అండ్ దే విల్ బి ఎంజాయింగ్ అండ్ దే విల్ బి వర్కింగ్ అండ్ మోర్ ఎవర్ విత్ మీ హూ ఎవర్ వర్క్డ్ దే వర్క్డ్ విత్ వాట్ దెన్ ఏమంటారు రెస్పెక్టెడ్ అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే అభిమానంతో. ఇప్పుడు మనం నిజంగా చేయాలంటే ఆ అఫెక్షన్తో ఒక పని ఒక కేసు అయింది మన మీద మన రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్లో ఉన్నాను, రీసెంట్గా ఎంపీ గారి ఇంట్లో దొంగతనమైంది, అది పెద్ద ఫ్లేరప్ అయింది. ఆ టైంలో నేను లీవ్లో ఉన్నాను, వైజాగ్లో ఉన్నాను మా ఇంట్లో. తర్వాత అప్పుడు సడన్గా నాకు ఇట్లా అయింది, అది నిన్ననే వచ్చాను అప్పుడే దొంగతనమైందా, దట్టు ఎంపీ గారి ఇంట్లో అయ్యో బాబాయ్ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎంపీ గారికి ఫోన్ చేసి చెప్తే సడన్గా ఏది ఏదో బతిమలనట్టు ఉంటుందని అనుకుని నేను చేయలేదు. మన పని ఏంటి, దాన్ని డిటెక్ట్ చేసి అప్పుడు మాట్లాడాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పోయి బాగుందండి, అయిందండి, అట్లానండి, ఇట్లానండి అంటే చీప్గా ఉంటుంది అనుకుని నేను ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేయనందుకు మళ్ళీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పోలీస్ వైఫల్యం వైఫల్యం అన్నాడు. సరే అన్నట్లే ఊకున్నాను, ఎందుకంటే బాధనోడికి అంటారు అని చెప్పేసి ఇమ్మీడియట్గా వచ్చాను. వచ్చిన తర్వాత నేను మీటింగ్ పెట్టాను, రెండు మూడు మీటింగ్ పెట్టాను అందరినీ. ఇప్పుడు మీరు అంటారు సడన్గా ఎమర్జెన్సీ వస్తే సినిమాలో మీటింగ్ పెడతారు కదా, అట్లా వచ్చేసి అందరు చాకులు లాంటి వాళ్ళని తీసుకొని ఏం చేద్దాం ఇప్పుడు, మనకు వన్ వీక్లో టైం నాకు డిటెక్ట్ కావాలి, అది నేను వస్తా పద, ఏం చేద్దాం ఎక్కడ చేద్దాం. కొంతమంది కానిస్టేబుల్స్, కొంతమంది డిఎస్పీ వాళ్ళందరూ కలిసి బాగా ఒకసారి టీమ్స్ ఫామ్ చేసి అంతా జీరో డౌన్, రాత్రి అంతా దాని గురించే చక్కెర తిప్పడము, దాని మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చేసి లాస్ట్కు మిషన్ చాలా మిషన్ లాగా చేసి పట్టుకున్నాం. పట్టుకున్న 4 డేస్కే పట్టుకున్నాం. పట్టుకొని మొత్తం టోటల్ పిన్ టు పిన్ రికవరీ చేశాం. రికవరీ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్లో అడిగారు ఎందుకు ఇట్లా అన్నారు ఎఫ్ఐఆర్ అంటే ఇది వైఫల్యమా, 4 డేస్ అయిన తర్వాత ఊరికే మాటలు చెప్పడం కాదు చేసి చూపించాలి. అది తర్వాత ఏమన్నారు ఎంపీ గారు? ఏమన్నారు నేను డైరెక్ట్ మాట్లాడాలి, మళ్ళీ అయింది మా దాంట్లో అంటుంటారు పోదు కదా, మా దాంట్లో అంతే కదా, మాకు వస్తూనే ఉంటాయి, మేము వర్క్ అయిందా లేదా ఇంపార్ట్ చాలా తాకుతుంటాయి. పైనుంచి వచ్చే ప్రెజర్స్ వల్ల చాలా విషయాల్లో రియాక్ట్ అవ్వం, కానీ రియాక్ట్ అవుతే మీరందరూ అయిపోతారని. అంటే రియాక్ట్ అయినా అనుకున్నాం అనుకో వర్క్ డైవర్ట్ అయిపోతుంది, అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలా చేసిన తర్వాత ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను, మీరు ఇంతకుముందు అది కాంట్రోవర్సీ అయింది, నన్ను లాస్ట్కి ఒక టైంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే చేసుకోపోండి అని చెప్పిన డైరెక్ట్గా నేను. అంటే కొంతమంది అన్నారు నీకు అట్లా ఎందుకు ఇట్లా అయింది అని అన్న, ఏదైనా జాబే, నేను ఇక్కడున్న జాబే సిసిఎస్లో చేశాను. అనంతపురంలో వర్క్ చేస్తున్నప్పుడు పంటాల రవిని కూడా గంటల తరబడి వెయిట్ చేయించారు. అంటే ఇంటెన్షనల్గా వెయిట్ చేయించలేదు, మాది చిన్న ఆఫీస్ ఉండేది. ఎవరిని లెక్క చేయని పరటాల రవి కూడా మీకు కొంచెం భయపడ్డారని టాక్. అంటే అప్పుడు పబ్లిక్ మేము నా వర్క్ నేను చేశాను, నా స్ట్రిక్ట్నెస్లో నేను ఉన్నాను. దాని తర్వాత ఆయన ఒక సప్రెస్ చేయడానికి ట్రై చేశాడు, దెన్ లొంగలేదు అంతే. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, లేకపోతే మనకున్న పర్సనల్ రిలేషన్స్, మనకున్న వీక్నెస్ని టార్గెట్ చేస్తూ కొంతమంది పాలిటీషియన్స్ రూల్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా వచ్చాయా? అంటే ఫ్యామిలీని టచ్ చేసేంత ధైర్యం వర్క్ లేదు ఇంతవరకు అయితే, సినిమాలో చూపిస్తారు కానీ ఇది అర్థలేదు. అండ్ ముఖ్యంగా తెలంగాణ పోలీస్ చాలా పవర్ఫుల్గా ఉంది, అట్లాంటిది కొంతమంది నక్సలిజంలో ఉన్నప్పుడు టార్గెట్ అయినాయి. అంటే ఫ్యామిలీస్ దూరంగా వెళ్ళిపోవడము, పిల్లల్ని దూరంగా పంపించుకోవడం జరిగింది, దూరంగా ఉండడం జరిగింది. నేను అట్లే ఉన్నాను ధర్మవరం, దేవరకొండ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నప్పుడు చాలా దూరంగా ఉన్నాము, ఒక్కనే ఉన్నాము. పైకి చాలా గంభీరంగా కనిపించిన, పైకి చాలా ధైర్యంగా కనిపించిన వీఆర్ పోలీస్ ఆఫీసర్స్ అనే అపీరెన్స్ ఉన్నా కూడా లోపల ఎక్కడో ఏదో చిన్న వణుకు పోలీస్ ఆఫీసర్స్కి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో అని.
ఇప్పుడైతే లేదండి అట్లా. మా ఫ్యామిలీస్ కూడా ఎవరు అంత పిక్కిగా ధైర్యంగా ఉన్నారు అట్లా. ఎందుకంటే వాళ్ళకు మీరు అన్నారు కదా ఎవరిని కేర్ చేయను, పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలా ఉంటూ పోయాను, నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుపోయినా కూడా నేను వేకాతర్ చేశాను అని చెప్పేసి. అవును, అది ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించలేదా? లైఫ్ మీద ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే మేము దూరంగా ఉండడం జరిగింది. మా ఫ్యామిలీకి చాలా దూరంగా, చాలా ఏండ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. లీవ్స్ దొరికేవి కాదు. లక్కీగా మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది కాబట్టి ఆమె దాంట్లో ఎంగేజ్ అయిపోయి, ఆమె కూడా ఫుల్ బిజీ కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మేము దగ్గరలో ఉంటున్నాము. కానీ థ్రెట్ అనేది మాత్రం లేదు. కానీ నేను టాస్క్ ఫోర్స్లో అడిషనల్ డీసీపీగా ఉన్నప్పుడు మాత్రము ఒక థ్రెట్ కొద్దిగా అనిపించింది. ఇప్పుడు ఖయ్యం అని చెప్పేసి ఒక అండర్ వరల్డ్ అన్న వాళ్ళ యొక్క మనుషుని ఇక్కడ మేము పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లో మన ఏమన్నా వాళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా అని అనుకున్నాము. దాని తర్వాత అది సబ్సైడ్ అయిపోయింది. రైట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్ సినిమాలో చూపించినట్టుగానే థ్రెట్ అన్నారు కదా. ఇట్లా కాకుండా కొన్ని ఇష్యూస్లో లైక్ పొలిటీషియన్స్ ఎక్కువగా, మీరు సివిల్ సర్వీసెస్ బాగా కష్టపడి వచ్చి ఉంటారు, ఒక ఒక రేంజ్లో ఉంటారనమాట. కాకపోతే పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్స్ తెలుసు, ఫ్యూ ఆఫ్ ద పొలిటీషియన్స్ దే మే నాట్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్. అంతందు మాత్రంగా చదువుకొని ఎమ్మెల్యేలు అయిన వ్యక్తుల దగ్గర మీరు సెల్యూట్ కొడుతూ నిలబడుతూ ఉంటారు. ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఆ టైంలో, ఆ మినిట్లో మీకు ఏమనిపిస్తుంది? ఎమ్మెల్యేలకు ఏం సెల్యూట్ కొట్టాం? ఎమ్మెల్యేలకు ఎవరు సెల్యూట్ కొట్టాల్సిన ప్రోటోకాల్ లేదు. ఓన్లీ మినిస్టర్స్ అండ్ సీఎం. ఆఫ్ కోర్స్ ఎమ్మెల్యే క్యాబినెట్ మినిస్ట్రీస్ ఉన్న వాళ్ళు కూడా. సో మీకు అనిపిస్తుంటుందా అంటే అది బిలియన్ డాలర్స్? కాదు, యాక్చువల్గా మేము చేసే సెల్యూట్ అదే, ఇట్స్ న రెస్పెక్ట్. మీరు నమస్కారం అండి అని అన్నారు అనుకోండి, అండ్ ఇఫ్ ఐ యామ్ యూనిఫామ్ ఐ విల్ సెల్యూట్ యూ. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ సెల్యూటెడ్ యూ. ఇట్స్ మై రెసిప్రోకేటింగ్ జెస్చర్ ఆఫ్ రెస్పెక్ట్, నాట్ దట్ సెల్యూట్. ఆర్ ఎల్స్ పని చేయడం, ఒక మినిస్ట్రీ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ మినిస్ట్రీ కూడా వ్యక్తుల కింద పనిచేయడం అనేది మీకు చాలా వ్యక్తులు చెప్తూ ఉంటారు. మీరెంత కాదన్నా, మేము ఇంత కష్టపడి ఐపీఎస్ ఐఎస్ పొజిషన్స్ లో ఉంటాం, కానీ వాళ్ళు అట్లా చదువుకొని వచ్చేసి ఎమ్మెల్యే సీట్లు కొట్టేస్తుంటారు. Ministry is a part of government. Part of the government. Part of the government. I am also part of the government. I am also part of the government. Upgore under it. No, I am not working under them. We are working with them and we are working in a framework of law, framework of rules, framework of the patterns which is already set. ఇప్పుడు ఒక సడన్ గా నాకు ఎస్ఐకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది. మొన్న ఒక ఇష్యూ జరిగింది చూసారా, దివాకర్ రెడ్డి వర్సెస్ మాధవ్. యా, సో అలా తిట్టకూడదు. అలా తిట్టకూడదు ఎనీబడి అండ్ ఎనీ వీ కెన్ ప్రొసీడ్ అగేన్స్ట్ అలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి. సో అలా బ్యాడ్, దట్ ఇస్ ఇష్యూ ఇస్ బ్యాడ్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఇస్ దేర్ యూ గెట్ హిమ్ ట్రాన్స్ఫర్డ్ ఇఫ్ యూ ఆర్ పవర్ఫుల్ ఎనఫ్. సో వీఆర్ వర్క్ పబ్లిక్ సర్వెంట్స్, వీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఎనీవేర్. అట్లా మీకు ఏదైనా పొలిటీషియన్తో ఆర్గ్యుమెంట్స్ జరగడం? ఆర్గ్యుమెంట్స్ అనే కానీ అంత ఆ లెవెల్లో జరగలేదు, ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్ కూడా వీళ్ళు ఏంటైనా చూసుకొని మాట్లాడతారు. అండ్ ఆదిలాబాద్ చాలా సెన్సిటివ్ ఏరియా, దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. హేమా హేమేలకే కాదు, కానీ ఎస్పీ శ్రీనివాస్ హ్యాస్ హ్యాండిల్డ్ ఇట్ అని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఎలా హ్యాండిల్ చేశారో ఆ ప్లేస్? అక్కడ ఇప్పుడు గొడవలు రచ్చలు. యా, అక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో కమ్యూనల్గా ఉంటుంది, తర్వాత ఇంకొకటి రెండు ఆదివాసీస్ వర్సెస్ ఒక కమ్యూనిటీకి అయ్యింది. కమ్యూనల్గా అన్నప్పుడు మేము చూడండి, కమ్యూనల్గా ఉన్న ప్రతి రంజాన్ కన్నా బిఫోర్ మేము చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళతో ఇది చేసి ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేసి, లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అంతకన్నా ముందు చిన్న ఏదో వాళ్ళు బక్రీద్ వినాయక చవితి ఒక దగ్గర వచ్చినప్పుడు ఏదో చింత డెబ్రీస్ ఏదో పడిపోతే అప్పుడు ఏదో గొడవ జరిగింది. సో దానికి అక్కడ ముందే యాంటిసిపేట్ చేసి అందరినీ మీకు ఇలాంటి ఈ కచ్చలను అంతా తీసేయడానికి ట్రాక్టర్లు పెట్టించడం, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ప్రతి వీధికి ఒక ట్రాక్టర్ పెట్టించడం, వాళ్ళు కోస్తున్న మాంసాన్ని ఇవన్నీ ఏ మాత్రం ఒక చుక్క కూడా బయట పట్టుకోరాకుండా ప్లాస్టిక్ కవర్స్ మేమే సప్లై చేయించి, అంటే డొనేట్ చేశారు కొంతమంది, వాళ్ళు వచ్చి సప్లై చేసి వాళ్ళు ఇచ్చారు. ఒక్క బయట బక్రీద్ జరిగిపోయిందా అని కూడా తెలియకుండా అట్లా జరిగింది. వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అప్రిషియేట్ చేశారు, సార్ క్యా కరే సార్, క్యా కరే సార్, అచ్చా కరే సార్, పూర మీటింగ్ అలాగాకి ఐసా కరే సార్, ఐసా కరే సార్, ఏ ఐసా భీ భాయ్ బహనోసే తెవర్ బనాయ్ సార్ అని చెప్పారు వాళ్ళు. దాని తర్వాత
నెక్స్ట్ వినాయక చవితి. వినాయక చవితి నిజంగా టెన్షన్గా ఉంటాం మేము, బాగా టెన్షన్గా ఉంటాం. రెండు పక్క పక్కన ఉంటాయి అవన్నీ, మసీద్ ముందులు వెళ్తుంది, మసీద్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కవర్స్ కప్పడం కట్టడం, అంటే ఎవరో అక్కదాయిగా చేసినా కానీ లేకపోతే గాలికొచ్చి మీద పడినా కానీ అది ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు ముందుగానే యాంటిసిపేట్ చేసి అందరితో మాట్లాడి ఆ తుంబి రను, ఆ తుంబి అమరా త్యోహార్ అయ్యే అమరా జిల్లా అయ్యే అమరా షహర్ అన్నట్టు తుంబి ఆజావ్ అన్నట్టు వాళ్ళు కూడా వచ్చేటప్పు. నేను మొత్తం ప్రొసెషన్ మొత్తం నడుచుకుంటూ ఉండేవాడిని. నా నేను అక్కడ ప్రొసెషన్లో అప్పుడు కూర్చోబెట్టి తాయిపీలో సాపాని అట్లా అందరం లివ్ చేయాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు మీరు వేరే మతం ఉంటాం, నేను నా బట్టలు వేరు ఉంటాయి, నా లాంగ్వేజ్ ఉంటుంది, అట్లా మాత్రం నా ఇదే ల్యాండ్లో ఉంటున్నాం, ఇదే గాలి పిలుస్తూ ఇదే నీళ్ళు ఈయనే ఉండాలి కూడా అందరు వాడు అయితే మీరు అంతే. అందుకని అప్పుడు అట్లా పీస్ఫుల్గా అంటే అట్లా కలిసిపోయి చేసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు, కాలేదు. వైజాగ్ డీసీపీ కూడా మీరు పనిచేశారు కదా, వైజాగ్ వదిలి తెలంగాణ వచ్చేటప్పుడు కూడా యూ ఫెల్ట్ సో బ్యాడ్ లైక్ లివింగ్ దిస్ బ్యూటిఫుల్ సిటీ అని చెప్పేసి ఎఫ్ఎంలో మేము ఇంటర్వ్యూ చేశాను. వైజాగ్ ఎట్లా ఉంటుంది ప్లేస్? ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ యాక్చువల్లీ. ఐ హవ్ నెవర్ సీన్ ద సిటీ ఇన్ ఇండియా, అంటే నేను పైన నార్త్ ఇండియాలో కాశ్మీర్ కాశ్మీర్ చూడలేదు కాబట్టి. వెరీ బ్యూటిఫుల్ సిటీ, వెరీ వర్త్ లివింగ్ సిటీ. బైఫర్కేషన్ కన్నా ముందు వెళ్ళాను నేను, అప్పుడు చాలా హాట్గా బైఫర్కేషన్ అవుతుంది. అక్కడ ఐ వాజ్ ద ఓన్లీ ద తెలంగాణ ఆఫీసర్, నాది తెలంగాణ పక్క తెలంగాణ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే క్వైట్ ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. తర్వాత తెలంగాణలో ఎట్లుంటారో తెలుసు కదా, తెలంగాణ నేర్పించారు అని నేను అందరికీ, అంటే ప్రెస్లో అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు, అరే ఎందుకు నవ్వుతున్నా భయ్య అంటే మీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది సార్ అని అంటే, అంటే బాగుంటుంది అంటున్నా ఇంకా ఎక్కిరిస్తున్నా అని అంటే లేదు అనేవాళ్ళు. సో అంటే మనకు వచ్చిన లాంగ్వేజే మాట్లాడతాం కదా కొత్తగా అని చెప్పేసి, ఇంకా నేర్చుకొని అట్లా ఆర్టిఫిషియల్గా మాట్లాడడానికి నాకైతే రాదు. అంటే ఉందో అదే ఒరిజిన్ ఇస్ తెలంగాణ, ఇక్కడ నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ వై డిడ్ యు గో ఫర్ వైజాగ్ అండి? అప్పుడు బైఫర్కేషన్ ఇంకా కాలే కదా, కానప్పుడు అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్ ఈస్ అవర్స్. నేను ధర్మవరం చేశాను, అక్కడ చేశాను కదా, కృష్ణా జిల్లాలో చేశాను, ఇన్ని ప్లేసెస్లో చేశారు కదా, విచ్ వన్ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండ్ కన్వీనియంట్? కన్వీనియంట్ అని చెప్పలేను, ప్రశాంతంగా చేసాం అనిపించిన ప్లేస్, ప్రశాంతంగా చేసిన ప్లేస్ అయితే వైజాగ్. ఐ లవ్ ఇట్ వైజాగ్ లో బాగా చేసాం. అనంతపురంలో బాగా టెన్షన్ ఉంటుంది, అన్నిట్లో టెన్షన్ గా ఉన్నది, ఫ్యాక్షన్ ప్రాంతం కాబట్టి ఫ్యాక్షన్ ఉంది. తర్వాత సింధు లో ఉన్నాము, దాని తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డర్ లో ఉన్నాము, హైదరాబాద్ టఫ్ ఓల్డ్ సిటీ టాస్క్ ఫోర్స్ చేసాము, అది ఇంకా చాలా అక్కడ కూడా అంటే ఎంజాయ్ చేశాం జాబ్. టాస్క్ ఫోర్స్ లో ఫేస్ చేసిన ప్రెషర్స్ టెన్షన్స్? టాస్క్ ఫోర్స్లో అంటే యాక్చువల్గా టాస్క్ ఫోర్స్ అనేది ఒక ఒక ప్రీమియర్ సర్వీస్, దాంట్లో మా దాంట్లో అంటారు కదా అండర్ కవర్ అట్లా ఉంటుంది, అంత అంటే ప్రీమియం సార్ ఏదైనా చాలా ఉంటుంది అండి. ఈ అండర్ కవర్ ఆపరేషన్స్ అంటే సైకలాజికల్గా ఫిజికల్గా ఎలా ప్రిపేర్ అవుతారు? ఇట్స్ లైక్ ఒక రోబో లాగా ప్రిపేర్ అయిపోవాలి కదా, సాల్వ్ చేయడమే ఒక ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మాకు సిపి అండర్ కంట్రోల్ ఉంటాం, ఎవరి ఉండరు కంట్రోల్లో సిపి అట్ ద టిక్లిష్ అంటే వెరీ టఫ్ అండ్ మోస్ట్ అన్సాల్వబుల్ కేసెస్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా టాస్క్ ఫోర్స్ ఎంటర్ అవుతుంది. సో అట్లా సిటీలో ఒక మంచి ట్రెండ్ ఉంది. అప్పుడు కేసెస్ హ్యాండిల్ చేశారు అండర్ కవర్లో, ఎగ్జామ్ అంటే కిడ్నాప్ కేసెస్, ఒకసారి కిడ్నాప్ అయినప్పుడు ఒక పిల్లగాని కిడ్నాప్ చేశారు, ఇంకా చాలా టెన్షన్గా ఉంది అటు కమ్యూనిటీ వేరే కమ్యూనిటీ అబ్బాయి. సో అప్పుడు మేము దిగేసి అక్కడ జూ పార్క్ వెనక శాస్త్రీనగర్ ఉంటుంది, లాస్ట్కు తెలిసిపోయింది జీరో డౌన్ అయింది అక్కడ ఉన్నారని తెలిసి అబ్బాయికి ఏం కాకుండా అక్కడ నుంచి సేవ్ చేయాలి. లాస్ట్కు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నేను మా ఇన్స్పెక్టర్ కొంతమంది లాస్ట్కు బుర్కాలు వేసుకుని పోయినాం, ఎందుకంటే అక్కడంతా కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఏరియా, రాత్రిపూట మేము ధనాదన పోతే ఏ అని కొద్దిగా మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి మా వల్లనే జరిగిందని అనే అపవాదం మాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా సైలెంట్గా అలా వెళ్ళి అక్కడ పోయి ఆ అబ్బాయిని మా హోల్డ్లోకి తీసుకున్న తర్వాత పట్టుకోవడం జరిగింది. సో అప్పటి వరకు హౌ డిడ్ యు ఫీల్ దట్ మూమెంట్? వెరీ టెన్స్. అబ్బాయిని తీసుకున్న తర్వాత, మీ అబ్బాయి తీసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ ఏం చెప్తాము, అబ్బాయిని మా దగ్గరకు వచ్చేయాడు అన్నట్టు మనం సేవ్ చేసాము అంటే ఇమ్మీడియట్ గా మా సిబిఐ గారికి ఫస్ట్ న్యూస్ వెన్ యు హావ్ ట్రాన్స్ఫర్డ్ దిస్ మెసేజ్ టు హిస్ మదర్ ఆర్ ఫాదర్? నో, మదర్ ఫాదర్ కంటే ఫస్ట్ మా సిబిఐ గారికి తెలిపిస్తారు చెప్పేసి, yes sir we saved and we finished we accomplished the mission అని చెప్పేసి, దాని తర్వాత ఇమ్మీడియట్ గా బాబు వాళ్ళు అక్కడ స్టేషన్లో కూర్చొని ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పేసి తీసుకొస్తున్నాము. అప్పటికి నంబరు ఉన్నారా మా పిల్లలతో మాట్లాడించు అంటారు. ఫస్ట్ ఆ జోన్ నుంచి బయట ఇంకేదైనా కావచ్చు,
సపోజ్ సేవ సేవ్ చేసామని చెప్తాము, చెప్పిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకి చూపించే వరకు స్టేషన్కి వచ్చి కూడా కాదు, మళ్ళీ తల్లికి ఇచ్చే వరకు అమ్మయ్యా ఎందుకంటే సపోజ్ మధ్యలో పిల్లగానికి ఏమైంది అనుకో మళ్ళీ మా మీద పడుతుంది. సో అట్లా అంత టెన్స్గా ఉంటుంది. అంటే ఒక్కసారి అప్పుడు అది రాత్రి అవుతుందా 12 అయిందా 3 అయిందా ఒకసారి 24 అవర్స్ అయిందా తెలియదు లేదు. అప్పుడు ఒకసారి హైకోర్టు అంతా అప్పుడు ఉద్యమం జరుగుతున్నారు, హైకోర్టు అప్పుడు మొత్తం హైకోర్టుని సీజ్ చేసేసారు. మళ్ళీ ఆ టైంలో మేము ఎంటర్ అయ్యాల్సి పైన తాళ్ళు వేసుకొని అంత డోర్లన్నీ క్లోజ్ చేశారు. పోరాని రాదు, లేకపోతే హైకోర్టుని పగలగొట్టాలి, అంటే డోర్లను పగలగొట్టాలి. లాస్ట్కి పైనుంచి తాళ్ళు వేసుకొని దిగి లోపల పోయి వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవాల్సి అట్లా అది ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఆయిషా కేసు కూడా మీరే హ్యాండిల్ చేసినట్టున్నారు. అండ్ ఆయిషా కేసులు హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా, దాంట్లో ఫస్ట్ డిటెక్ట్ చేసింది నేను నందిగామ డిఎస్పీగా ఉన్నప్పుడు ఫస్ట్ డిటెక్ట్ చేసి అది ఇబ్రాహీంపట్నం కేసు. అది ఇబ్రాహీంపట్నం వాళ్ళకు డిటెక్ట్ చేశాడు, కన్ఫెస్ చేశాడు నాతో, నా దగ్గర కన్ఫెస్ చేసి ఎలా ఎలా చేశారని చెప్పిన తర్వాత, అంటే యాక్చువల్గా ఆ టైంలో ఏం జరిగిందంటే నేను డిఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఇట్లాంటివి జరిగితే ఎవరు జరిగిందో ఎవరు చేసిందో తెలియకుండా అసలు అట్లా అన్డిటెక్టెడ్గా ఉండిపోయినాయి. నా దగ్గర నా సబ్ డివిజన్ ఏరియాలో కూడా కొన్ని కేసెస్ జరిగి ఉన్నాయి. దాన్ని ఎట్లా దాన్ని ఎవరు డిటెక్ట్ చేయలేదు, దాంట్లో అంతా వేరే వాళ్ళు అంటే ఏమాత్రం సంబంధం లేదు. కేసుకి సంబంధించి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా సంవత్సరాల తర్వాత మొన్న కోర్టు నుంచి ఒక ఆర్డర్ పాస్ అయింది. అదే కోర్టు నుంచి ఆర్డర్ పాస్ అంటే దాన్ని ట్రూత్ బిహైండ్ ఇట్ అండి. ట్రూత్ అనేది ఏం లేదు, దాట్ ఈస్ ట్రూత్. సత్యం బాబు ఈజ్ కన్ఫెషన్ ఉంది, దాని తర్వాత సెమన్ డిటెక్షన్ అవన్నీ మ్యాచ్ అయినాయి, బ్లడ్ సాంపిల్స్ మాత్రం రైటింగ్ మ్యాచ్ అయింది. దట్స్ వాట్ ఆల్ ఐ సెంట్ ఆల్ దీస్ థింగ్స్. నన్ను కూడా ఇంటరాగేట్ చేశారు దాంట్లో. నేను హైకోర్టులో 3 అవర్స్ నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది అది దాంట్లో విజయవాడ కోర్టులో. సో స్టాల్వర్డ్స్ వచ్చి దాన్ని చూసారు, దాంట్లో ఎవ్రీథింగ్ మ్యాచ్ అయింది. దాంట్లో హైకోర్టులోకి వచ్చేసరికి అప్పీల్ వచ్చేసరికి దాంట్లో వీళ్ళు ప్రజెంటేషన్ బాగుంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఇప్పుడు నడుస్తూ ఉంది. సో సబ్జెక్టివ్ దాట్ ఐ కాంట్. సత్యం బాబు అండ్ ఆయుష్ అసలు ఎక్కడ రిలేషన్ లేదు, అమ్మాయి హాస్టల్లో ఉంది, బయట ఎవరో వెళ్తూ ఆ కుర్రాడు వెళ్తూ అటెంప్ట్ చేశాడని చెప్పేసి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? రీజన్ ఏం లేదు, అంతే ఒక ఒక ఆపర్చునిటీని గ్రాప్ చేశాడు అంతే. ఆపర్చునిటీ అమ్మాయి అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఇదే అనిపించేసి ఆపర్చునిటీ గ్రాప్ చేశాడు, అంతకంటే ఏం లేదు. దాని తర్వాత అటాక్ చేయడము అవన్నీ జనరల్గా ఆ కేసులో ఇది మొత్తం ఆ కేసును ఓపెన్ అప్ చేయలేను నేను. ఓకే రైట్. ఇప్పుడు సైబర్లో ఉన్నారు కదా, సైబర్లో చేశాను ఇంతకుముందు. సైబర్లో ఎలాంటి కేసెస్ మీరు చూస్తుంటారండి? సైబర్లో అమ్మాయిలకు సంబంధించి, యా అమ్మాయిలకు సంబంధించి అంటే చాలామంది ఈ కాన్స్ ఉంటారు, ఆ కాన్స్ తర్వాత స్టాకింగ్ చేస్తుంటారు. సరే స్టాకింగ్ చేస్తుంటే దాన్ని మెసేజ్ పంపించడం కొంతమంది. నేను సైబర్ క్రైమ్లో ఉన్నప్పుడు సిసిఎస్లో ఒక అతను ఒక అబ్బాయి అసలు యాక్చువల్గా హ్యాండిక్యాప్డ్ నియర్లీ ఒక మోర్ దాన్ 2 డజన్ 3 డజన్ లేడీస్ని ట్రాప్ చేశారు ఓన్లీ చాటింగ్లో. తర్వాత అందరూ డబ్బులు ఇవ్వడము అనేది పట్టుకున్నాం. తర్వాత పట్టుకున్న తర్వాత ఇంటరాగేషన్లో చెప్తే ఏ ఎలా అంటే జస్ట్ చాటింగ్, క్లోజ్గా మాట్లాడడము అంతే. వాడు ఇన్వెస్ట్మెంట్ అంతా ఉదయం నుంచి దాంట్లో కూర్చోవడం, క్లోజ్గా మాట్లాడి వాళ్ళ యొక్క వీక్నెస్ని చేసి సడన్గా ఒక ఎవరైనా పరిచయం అనుకున్నాము ఫేస్బుక్లో అట్లా ఇట్లా పరిచయం అయితే కొంచెం మంచి మాట్లాడడానికి ఓకే. వాడు బాగా వర్డ్స్ అంటే ఏం లేవు, ఓన్లీ మంచి మాట్లాడమే అంటే చాలా ముద్దు ముద్దు మాట్లాడండి. మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలు ముద్దు ముద్దు మాటలకు నాన్న బంగారు బుజ్జి అన్న మాటలు పడిపోతారు. అసలు వాడు ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, రియాలిటీస్ ఎందుకు కనుక్కోరంటే మీరు చేసిన రీసెర్చ్లో ఏంటంటే వాడే చెప్పాడు యాక్చువల్గా ఏంటంటే సార్ ఈజీగా అట్లా మాట్లాడితే ఇది అవుతారు సార్ అని. ఎందుకంటే వాళ్ళ లోపల అట్లాంటి ఫీల్ అఫెక్షన్ పొంది ఉండకపోవచ్చు. ఎవరైనా చెప్పేసరికి అబ్బా నన్ను ఏదో చేసే బాగా దగ్గర చూస్తున్నారనే ఫీలింగ్ రా వచ్చేసి ఇది కావడం. తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, బంగారం ఇవ్వడము, ఇంట్లో బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడము జరిగింది. చీట ఇమీడియట్గా నాకు ఏదో మా ఇంట్లో సడన్గా 3 రోజులు మానేయడము, నాకు ఏంటి మానేస్తావు అని చెప్తుంటే నేను చాలా సిక్ అయిపోయాను అంటే నాకు చెప్పలేంది అలా ఫీల్ అయిపోయి చెప్పు ఏం కావాలి చెప్పు అంటే లేదు అవసరం లేదు అని చెప్పేసి అనడం, అంటే ఎమోషనల్గా వాళ్ళని డౌన్ చేయడం. దాని తర్వాత
నేను చెప్పు నేను ఏమైనా నీకోసం చేస్తా అంటే సరే నేను హాస్పిటల్ బిల్లు కట్టలేక ఉన్నాను హాస్పిటల్లో ఉన్నా అని చెప్తే సార్ నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్ బిల్లు కట్టేయడం వాడు సంపాదించడం అంతా పాడు చేయడం జరిగింది బాగా సంపాదించాడు అట్లా బాధితులందరికీ అమౌంట్ రీఫండ్ చేశారా అంతా దాని తర్వాత కేసు నేను చూడలేదు దాని అప్పుడు పట్టుకున్నప్పుడు ఇంటరాగేషన్లో అంటే ఇట్లాంటివి అమ్మాయిలని కాన్ చేయడం అనేది ఈజీగా అయిపోయింది అండ్ ఇప్పుడు టెక్నాలజీ మొబైల్ అది ఇప్పుడు వాట్సాప్ ఏజ్ అండ్ ఫేస్బుక్ ఏజ్లో సీక్రసీ లేకుండా అయిపోయింది మానిటరింగ్ లేకుండా అయిపోయింది ఎవరన్నా ఇండివిజువల్ సీక్రసీ అయిపోయింది అది ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నాను అని రెండు మంచి మాటలు చెప్పేస్తే చాలు వాళ్ళ న్యూడ్ పిక్స్ న్యూడ్ వీడియోస్ అమ్మాయిలు పంపించేస్తున్నారు వితౌట్ ఎనీథింగ్ యా వెరీ డేంజరస్ ఎవరికంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ యాడ్ చేసుకోవడాలు అవన్నీ కదా ఎవరో ఏంటో మేబీ ఏ థీఫ్ మేబీ ఏ రాబర్ ఆర్ మేబీ ఏ కిల్లర్ మేబీ దేర్ మనం డైరెక్ట్గా చూడకుండా మాట్లాడుకుంటే మోర్ ఓవర్ దేర్ ఆర్ ఇన్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో ఎంతైనా మాడిఫై చేయొచ్చు నువ్వు ఫేస్ ఎవరైనా మహేష్ బాబు పెట్టవచ్చు నాది పెట్టవచ్చు మార్ఫింగ్ చేయొచ్చు ఏదైనా పెట్టవచ్చు నేను ఒక చిన్న క్లిప్ చూసాను ఎవరో అంటే అది జోక్ మాత్రమే ఇండిపెండెంట్ హౌస్ అండ్ విత్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాడట చెప్పేస్తే నువ్వు మ్యారేజ్ చేసుకో అని అని ఒక జోక్ అది చెప్తే ఇండిపెండెంట్ హౌస్ అంటే ఒక రేకుల షెడ్ పక్కన ఒక చిన్న టబ్ అబ్బా ఇది ఆ ఇండిపెండెంట్ హౌస్ అండ్ విత్ స్విమ్మింగ్ పూల్ అవును నేను చెప్పింది అదే కదా నీకేమన్నా నేను పెళ్ళైన తర్వాత చూసిందా అది కాదు నిజం జరగలేదు జోక్ ఇది వామ్మో ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది స్విమ్మింగ్ పూల్ అంటే ఒక రేకుల షెడ్ 8x8 రేకుల షెడ్ పక్కన ఒక చిన్న రాళ్లతో కట్టిన వాటర్ ట్యాంక్ నోటు మీద గాంధీ బొమ్మను కూడా వదలట్లేదు కదా సో అలా సో అలా ఏంటంటే ఇవన్నీ చూసుకోకుండా సడన్గా స్లిప్ డౌన్ అయిపోవడము అది వెరీ డేంజరస్ అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఎలబుల్ కాదు ఏది కూడా అన్లెస్ అండ్ అంటిల్ నీవు కేసు ఫైల్ చేసి చేస్తే కదా చాలామంది కూడా కేసు ఫైల్ చేయకుండా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది పీపుల్ ఉమెన్ అంటే టెక్నాలజీని మిస్యూజ్ చేసుకోవడంలో అమ్మాయిలు కూడా ముందున్నారు అబ్బాయిలని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటి చాలా కేసెస్ ఫైల్ అయింది అబ్బాయిలను బ్లాక్మెయిల్ చేయడం అనేది తక్కువ కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం పెడుతున్నారండి సైబర్ మీరు సైబర్లో వర్క్ చేసేటప్పుడు అప్పుడు మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం బయట రన్లో చెప్పాం 10K రన్ అట్లా జరిగినాయి కదా పీపుల్స్ ఫాలో జరిగినప్పుడు దాని తర్వాత టీవీ ఇంటర్వ్యూస్లో చెప్పాము తర్వాత పోస్టర్స్ వేసాము తర్వాత డిలీట్ అనేది ఒకటి పెట్టాము అప్పుడు నేను అడిషనల్ డీసీపీ టాస్క్ సీసీఎస్లో ఉన్నప్పుడు డిలీట్ అనే ప్రోగ్రామ్ పెట్టాము స్పామ్స్ వచ్చాయి కదా ఓ మీకు అమెరికా నుంచి వాళ్ళు గిఫ్ట్ వచ్చింది అని దాన్ని ఏమంటారంటే 411 కేసు అంటారు సో చీటింగ్ అది ముఖ్యంగా నైజీరియన్స్ చేసేవాళ్ళు అంతా నైజీరియన్స్లో చేసేవాళ్ళు తర్వాత ఇండియాలో కూడా ఒక జార్ఖండ్లో ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ కంప్లీట్గా సైబర్ క్రైమ్స్ అక్కడ వాళ్ళకు టెక్నాలజీ బీటెక్ లీటెక్ కాదు వాళ్ళు 10th class 8th class ఫెయిల్డ్ కానీ సైబర్లో చాలా ఫాస్ట్ అంటే అది ఒక సైకిల్ పంక్చర్ చేసుకున్నట్టు నేర్చుకున్నారు వాళ్ళు సో అట్లా ఉపయోగించి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరిగింది సో అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి స్పామ్స్ మెసేజెస్ వస్తే డిలీట్ చేయండి అనే డిలీట్ అనే ఒక దాన్ని పెట్టి చాలా పాపులర్ చేసాం అప్పుడు డిలీట్ అని యూ డిలీట్ ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఈజ్ సస్పీషియస్ ఆర్ విచ్ హూఎవర్ ఈజ్ ఆస్కింగ్ యువర్ పాస్వర్డ్ ఆర్ నేను బ్యాంక్ అని బ్యాంక్ యొక్క కొన్ని అన్వాంటెడ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం చేసుకోవద్దు అని చెప్పి ఇట్స్ లాస్ట్ యు యువర్ ప్రొఫైల్ అండ్ యువర్ కాంటాక్ట్స్ అండ్ స్కిమ్ అయిపోతది ఇమేడ స్కిమ్ అయిపోతది తర్వాత ఏటిఎం ని స్కిమ్ చేసేది మెషిన్స్ ఉన్నాయని చెప్పి ప్రచారం చేసాం అప్పుడు తర్వాత నేను రీసెంట్ గా విశాల్ సినిమా కూడా వచ్చింది కదా ఆటోమేటిక్ గా మనీ ట్రాన్స్ఫర్ అయిపోవడం మనకు తెలియకుండానే మనీ ట్రాన్స్ఫర్ బికాజ్ ఆఫ్ ది హ్యాకింగ్ యా హ్యాకింగ్ హ్యాకింగ్ చాలా ఉంది డేంజరస్ ఉంది టుమారో విల్ బి ద సైబర్ క్రైమ్ విల్ బి ద మోస్ట్ డేంజరస్ వాస్ట్ అండ్ డేంజరస్ సర్వీస్ ఎందుకంటే బ్యాంక్స్ ని హ్యాక్ చేసే ఛాన్స్ సో మనము సైబర్ క్రైమ్లో ఇంకా అడ్వాన్స్డ్గా ఇజ్రాయిల్స్ వాళ్ళు బాగా అడ్వాన్స్డ్ ఉన్నారు మనం ఇంకా అడ్వాన్స్గా అయ్యే స్కోప్ ఉంది అవ్వాలి కూడా ఎందుకంటారు ఇండియా ఈ సాఫ్ట్వేర్ అండ్ ఈ టెక్నాలజీ విషయంలో కొంచెం వెనుకబడింది వెన్ కంపేర్ టు జపాన్ అండ్ చైనా అండ్ అదర్ కంట్రీస్ లైక్ జపాన్ అండ్ చైనా ఫోకసింగ్ ఆన్ ఇండియా ఎక్కువగా మన పాకిస్తాన్తో కూడా కలిసి టార్గెట్ చేస్తున్నారు కదా యా ఎందుకంటే యాక్చువల్గా మనది వాస్ట్ కంట్రీ అండ్ మోర్ ఓవర్ 135 crore జనాభా ఇప్పుడు
మరి దాంట్లో నార్మల్ ఎట్లుందంటే సడన్గా ఇంట్లో గుడిసెలో ఉన్నవాళ్ళు ఈవెన్ పని మనిషి ఏ మాత్రం చదువుకున్న అమ్మాయి ఆర్ ఏ మాత్రం చదువుకున్న పర్సన్ మేస్త్రి తాత మేస్త్రి కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అన్ని యాప్స్ వాడుతున్నారు. వాట్సాప్ అందరూ ఒక్క పోటీ కాదు, నాలుగు సిమ్లు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎకనామిక్ పరంగా డౌన్గా ఉన్నాని టెక్నాలజీ పరంగా అది ఎనామల్ అయిపోయింది, అడ్వాన్స్ అయింది. సడన్ గా నీకు చిన్న రిమోట్ ఏరియాస్ ఫస్ట్ క్లాస్ అబ్బాయికి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో కొడతాడు, యూట్యూబ్లో ఛానల్స్ ఉంటాయి, ఏం చేయాలో ఏం మాట్లాడితే వస్తుంది అన్ని చేస్తున్నారు. సో మళ్ళీ వాటి పొజిషన్ ఏంటి? ఎకనామిక్గా బాగా రిచ్గా ఉన్న వాళ్ళే గ్యాడ్జెట్స్ వాడుతున్నారు అట్లేదు. టెక్నాలజీ ఫాస్ట్ అది బొంబార్డ్ అయింది, బ్లాస్ట్ అయింది మన మీద, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. దీని పర్యవసనాలు ముందు ఉంది ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే పోలీస్ చాలా పని ఉంది, ఇంకా పని పెరిగే ఛాన్స్. ఇప్పుడు పోలీస్ తెలంగాణ పోలీస్లో చాలా టెక్నాలజీ ఒక రంగం బాగా అడ్వాన్స్ అవుతుంది. శ్రీనివాస్ గారు, ముందంటే ఫిజికల్గా క్రైమ్స్ బయట ఎక్కడైనా జరిగితే టకటకా పోయి వాడిని పట్టుకోవడమో నాలుగు దాన్ని గుంజుకు రావడమో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సైబర్ అనేది అండర్ వరల్డ్ థెఫ్టింగ్, అండర్ వరల్డ్ షీటింగ్, ఇదంతా ఎక్కువ జరుగుతుంది కదా. వీ కాంట్ ఫైండ్ దెమ్ వెరీ ఈజీలీ యాజ్ ఇన్ ద ప్రీవియస్ కేసెస్. ఎట్లా ఉంటుంది ఇది? ఇప్పుడు ఇంకా ఈజీ. ఇప్పుడు బయట అంతా సీసీ కెమెరాస్ పెడుతున్నాం, ఇప్పుడు చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నాం సీసీ కెమెరాస్ వల్ల. టెక్నాలజీ ఇంకా బాగా అడ్వాన్స్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మా డీజీపీ గారు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టారు. అంటే 1000 మంది అక్కడ పొజిషన్లో ఉన్నా కానీ ఎవడన్నా వాడు మిస్ ప్రింట్ ఉన్నాడు అని అనుకుంటే తక్కిన క్యాప్చర్ చేస్తారు. అదిగాక ఆ టెక్నాలజీతో ఆల్రెడీ డేటాబేస్, బల్క్ డేటాబేస్, ప్రతి ఒక్కరిది డేటాబేస్ ఉంది. ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉంది. సడన్గా ఒక ఆ కెమెరా టక్న సంథింగ్ సస్పీషియస్ మూమెంట్స్ అని గుర్తుపెట్టింది అనుకోండి, గుర్తుపెట్టిందంటే వెదర్ ఈజ్ ఎ క్రైమ్ క్రిమినలా, ఇంతకుముందు ఏమైనా ఉన్నాడా అని చెప్పడానికి మన డేటా అంతా దీంట్లో జస్ట్ లింక్ ఇచ్చామనుకో, టక్కన వీడు ఏంటి అనేది మొత్తం వచ్చేస్తుంది. కొంతమంది థీవ్స్ ఈ సీసీ కెమెరాని కూడా కప్పేసి ముసుగులేసి కొట్టేసి బ్యాంక్ రాబరీ చేస్తున్నారు కదా. సీసీ కెమెరా ముందు ఆదిలాబాద్లో జరిగినప్పుడు ఎంపీ గారి ఇంట్లో ఫస్ట్ వాడు తీసింది సీసీ కెమెరా ఎరగొట్టి, దాని తర్వాత హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ మోరీలో పడేసి అప్పుడు దొంగతనం చేశాడు. ఎట్లా ఛేదించారు ఇది? ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయి? ఎస్, దాంట్లో కొన్ని క్లూస్ వచ్చినాయి. క్లూస్ వచ్చిన తర్వాత ఇది ఈ టైప్ ఆఫ్ ఎవరు చేసింటారు అని జీరో డౌన్ చేసుకుంటూ వస్తే లాస్ట్కు మాకు క్లూ వచ్చింది. అది ఏం క్లూ అని చెప్పాను. సరే సరే, హూ ఇస్ దట్ పర్సన్ విచ్ హస్ ప్లాన్ దిస్? ఇలాగా అక్కడ రొటీన్ ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫ్ అండర్ ఐ మీన్ వాళ్ళు ఫ్యామిలీ రిలేటెడ్ ఆ, దూర బంధువా, బయట వ్యక్తి? బయట వ్యక్తి, ఇస్ అఫెండర్. ఎప్పటి నుంచి స్కెచ్ చేశారు అంటే వాడు జనరల్గా అయితే ఆల్రెడీ అరెస్ట్ చేశాడు, తర్వాత సెల్ రిమాండ్లో ఉన్నాడు, మళ్ళీ బెయిల్ మీద వచ్చి చేస్తూ వెళ్ళాడు. అంటే వానికి ఒక్కొక్క థీఫ్కి ఒక సిగ్నేచర్ అని ఉంటుంది, సిగ్నేచర్ వాడి ఎవరు చేశారు స్టైల్ ఉంటుంది. సో వీడు ఎలా చేసి ఉంటాడు అని దాంట్లో వాడు సిల్వర్ ఐటమ్స్ అని వదిలేశాడు అని, గోల్డ్ గోల్డ్ తీసుకెళ్ళా. సో వీళ్ళు అని చెప్పి మళ్ళీ జీరో డౌన్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కు దొరికాడు. అది అక్కడ మహారాష్ట్రలో పట్టుకున్నాం వాడు. అలాగే కొత్త వాళ్ళు ఉంటారు, ఒక బైక్ అఫెండర్. బైక్ అఫెండర్లో అప్పుడు గ్రాడ్యువల్గా ఒక బైక్ అఫెండ్ అయింది, 2 డేస్లో మళ్ళీ 2 అయినాయి, 1 వీక్లో 4-5 అవుతున్నాయి. అదేంటి రోజు బైక్ అఫెన్స్ అవుతున్నాయి దట్టు చిన్న టౌన్లో అని చెప్పిన తర్వాత ఏంటి ఇదంటే పాత వాళ్ళ బైక్ వాళ్ళు, పాత వాళ్ళు బైక్ అఫెండర్స్ అందరు ముసలవాళ్ళు అయిపోయారు, వీళ్ళేం బైక్ చేసే వాళ్ళు సరే వాళ్ళందరూ ఉన్నారని తెలిసిపోయింది, వీళ్ళు చేయలేదని. మరి ఎగవరు, లాస్ట్కు ఒక డెకాయ్ ఆపరేషన్ చేస్తారు. ఉదయం పూట మా లేడీ హోంగార్డ్స్కి అది గిల్టు నగలు వేసేసి ఊడుస్తున్నట్టు, కొంతమంది కాలనీ ఏ కాలనీలో అయితేనే ఎక్కువ ఊడుస్తున్నట్టు, తర్వాత కూరగాయలు తీసుకుపోతున్నట్టు, పాలు తీసుకెళ్తున్నట్టు. మా వాళ్ళందరూ మా సినిమా వాళ్ళందరూ ఒకడు బైక్ మీద స్టూడెంట్ లాగా, ఇంకోరు ఒక హెడ్ కాన్స్టేబుల్ ముసలిగా కొద్దిగా ఏజ్డ్ హెడ్ కాన్స్టేబుల్ కూరగాయలు పట్టుకుని వస్తున్నట్టు అదే వీధిలో 2-3 వీధులు కార్నర్ చేసి పెట్టాం. ఒక రోజంతా అయింది, ఏం దొరకలేదు. మళ్ళీ సాయంత్రం మీటింగ్, ఏమైంది అంటే ఏం కాలేదు ఈరోజు మళ్ళీ. సరే మనం అనుకున్నది ఇది కాదేమో, అసలు ఏదో ఒక స్టూపిడ్గా చేస్తున్నాము అంటే
పర్లేదు, ఒక డెకాయ్ ఆపరేషన్ కదా, చూద్దాం. ఇంకో 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 లెవెల్ టూకి వెళ్ళారు. లెవెల్ టూకి వెళ్ళాము. లెవెల్ టూకి వెళ్ళేసి నైట్ పూట ఆ టైంలో పెడతామని 7 7 6 7 ఆ టైంలో పెట్టాను. ఆ రోజు కూడా రాలేవాడు. మళ్ళా మళ్ళా మీటింగ్ తర్వాత థర్డ్ రోజు గ్యాప్ ఇచ్చాం. థర్డ్ రోజు గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ అఫెన్స్ అయింది. మళ్ళీ ఇంకో బైక్ పోయింది పోయింది అది పక్కా వీధిలో పోయింది. సో అని చెప్పేసి ఉంటారు, ఎందుకంటే ఉంటారు జనరల్గా. సో వాళ్ళకన్నా అవుట్ అవుట్ ఫిట్టింగ్ కావాలి కదా. సరే నెక్స్ట్ డే ఉదయం 5 గంటలకి పెట్టేశాను. 7 8కి పెట్టింది, ఉదయం 5 గంటలకు పెట్టేశాను. 5 గంటలకు పెట్టేసి అక్కడ రోడ్ వర్క్ జరుగుతున్నట్టు అట్లా అట్లా సేమ్ అదే సిచ్యువేషన్ అదే లొకాలిటీ క్రియేటెడ్ క్రియేటెడ్ అవుతుంది. అంటే ఈసారి నాకు ఎక్కువ నగలు వేసుకున్నారు, అంటే ఎక్కువ గిల్ట్ నగలు వేసుకున్నారు. ఎంత దూరం ఉన్నా కూడా మెరవాలని మెరవాలని. సో లాస్ట్కు ఒక బైక్ వచ్చి లాక్కొని వెళ్తుంటే లాక్కున్నాడు, జరిగింది. వెళ్తుంటే మా వాళ్ళు చూసి చేజ్ చేశారు. చేజ్ చేసిన తర్వాత లాస్ట్కు వాడు ఒక గ్రౌండ్లోకి వెళ్ళాడు. లాస్ట్ అక్కడ చేజ్ చేస్తే పట్టుకున్నాడు. తీరా పట్టుకుంటే వాడికి ఎక్కడ రికార్డు లేదు. ఈజ్ అ న్యూ ఆఫెండర్. హిస్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అ డిగ్రీ స్టూడెంట్ అండ్ ఈజ్ అ సన్ ఆఫ్ ఎ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్. దాని తర్వాత ఎందుకు చేసావనంటే ఇక వాడు చెప్పుకుంటూ వచ్చాడు, చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇంత దొరకకుండా ఎట్లా చేస్తావు రాలండి అంటే లాస్ట్కు ఇప్పుడు మీ ఆ ఫాదర్ డ్రైవర్, నువ్వు ఇంకా ఏదైనా ఉద్యోగం చేసి ఏదైనా చేసుకుంటే సార్ నాకు పోలీసులో రావాలని సార్ అని. పోలీసులో ఉన్నప్పుడు నువ్వు దొంగ ఎట్లయినావు అని జైల్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నా. సో సార్ నిజంగా సార్ నాకు పోలీసులో రావాలని అంటే ఫస్ట్ నువ్వు ఇప్పుడైతే నువ్వు రిమాండ్ అవుతావు, డెఫినెట్గా నీకు శిక్ష పడుతుంది, నువ్వు 6 నెలలు 1 ఇయర్ పడుతుంది డెఫినెట్గా. అయిన తర్వాత నిజంగా నీకు ఉండుంటే మాకు ఇన్ఫార్మర్గా ఉండు, మా దాంట్లో నిజంగా జనజాతికి పనిచేయాలని చెప్పి లాస్ట్ ఫ్యూచర్లో అవుతా ఉంటారు. సో అక్కడ వానికి పూర్తిగా టచ్లో ఉన్నాడా మీకు? ఇక వచ్చిన తర్వాత టచ్లో ఉన్నాడు. వాడికి అప్పటికి మాత్రం పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి నువ్వు ఎన్ని దొంగతనాలు అని చెయ్యి, పెద్ద ఎంత పెద్ద దొంగ అయినా లాస్ట్కు దొరుకుతాడు. సో నువ్వు అది అది వేస్ట్, నువ్వు ఇన్ని బండ్లు పన్నెండు పదిహేను బండ్లు కొట్టాడు లాస్ట్కు. నీది ఇప్పుడు సపోజ్ ఏదైనా బాగా సెటిల్ అయిపోయినావు, అబ్బా 12 బండ్లు వండి కొట్టావు లాస్ట్కి సెటిల్ అయిపోయినావు అని. ఏ దొంగ కూడా ఇంతవరకు సెట్ కాదు, ఏ దొంగ కూడా ఎక్కడో దగ్గర దొరుకుతాడు. ఎంత రొటేషన్లో అయిపోతుంది, అడ్వకేట్స్ పెడతారు, దానికి పెడతారు, తాగడానికి పెడతారు, పాడిపోతుంది. సో దాంట్లో వైశ్యస్ సర్కిల్లో ఉండిపోతారు వాళ్ళు. సో ఈతో లాస్ట్ కాకపోతే నీకు ఇంటెలిజెంట్ ఉన్నావు, కష్టపడితే ఈరోజు టెక్నాలజీ కానీ బయట సొసైటీ బిజినెస్ చేసుకుంటే రూపాయిది 1000 రూపాయలు అమ్ము, తప్పులేదు. సాఫ్ట్వేర్ అదే అమ్ముతున్నారు కదా, రూపాయలు తయారైన సాఫ్ట్వేర్ 1000 రూపాయలు అమ్ముతున్నారు. అందుకనే వాళ్ళు టాప్ వరల్డ్ బిలియనర్స్ ఉన్నారు. సో వీఆర్ బయింగ్ ఇట్ బికాస్ ఇస్ డిమాండ్ అండ్ సప్లై, దిర్ ఇస్ నో హార్మ్ ఇన్ దాట్ బికాస్ యూ నీడ్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ దట్స్ ఆల్. బట్ ఇది చట్టం కాదు అని చెప్తే చాలా సందర్భాల్లో కొంతమంది దొంగలు అంత ఈజీగా దొరకరు. ఉప్పు తిప్పలు పెట్టించేశారు, 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు, రాత్రి మొదలు నిద్ర లేకుండా చేశాడనే సిచ్యువేషన్స్ దొరికిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే సపోజ్ నెల 2 నెలల నుంచి బాగా వేధిస్తున్నాడు, నిద్ర లేదు మీకు, కాడు దొరికాడు, యా అంటే కొద్దిగా కోపంగా ఉంటుంది, కొద్దిగా మిక్స్డ్ అంటే వాడు ఛాలెంజింగ్ కదా. అలాంటప్పుడే మీ బ్రెయిన్స్కి పదును పెట్టినట్టు ఉంటుందా? ఆ పదును పెట్టాడా? యా అట్లా వెన్ ఈస్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్, వెన్ ఆఫ్టర్ టేకింగ్ ద ఛాలెంజ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ తను పట్టుకున్న తర్వాత మీరు తనతో చేసే ఫస్ట్ కాన్వర్సేషన్ ఏంటి? దొరికావరా డాష్ 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 అంటే ఎట్లా ఉంటుంది? దొరికాదనా అంటే వాడే అంటాడు, దొరికినా సార్ అయిపోతా సార్ నా పని అని వాడు అంటాడు. ముందుకి మీ డైలాగ్ లో వాళ్ళే కొట్టేస్తారు అంటాడు. అంటే ఇక అట్లాంటిది అయిపోయేంత ఉండదు కానీ ఎట్లా చేసాడు అంటే రేపు పొద్దున మళ్ళీ వీడు ఎట్లా చేస్తాడా, తర్వాత ఈ నుంచి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా అని అవన్నీ డిసిఫై చేసి వాడి మళ్ళీ చేయకుండా, మోస్ట్లీ వాడు చేయకుండా ఉండడానికి చెప్తాం. అంటే ఇట్లాంటి సైకలాజికల్గా చాలామంది దొంగలు సైకలాజికల్గా చెప్తే చాలా మారిపోయారు. అందులో మీరు చెప్తే మారిపోతారు, చాలా మారిపోయాయి. నేను ప్రెస్ మీట్లో చెప్పిన వాడికి, ఇప్పుడు ఎవరైతే ఎంపీ గారు ఇంట్లో దొంగతనం చేసిండో వాడు, అరే వాడిని చెప్పిన నువ్వు ఇప్పుడు కంప్లీట్గా మారితే నిజంగా నువ్వు చాలా వాడిని చాలా షాక్ వాడు,
చాలా చేసుకోవచ్చు రా, నువ్వు బిజినెస్ ఇది అంత వేస్ట్ తుప్పమారి దొంగతనం మీద పెట్టే తెలివి ఇంకో దాని పెట్టి నువ్వు ఛాయ్ అమ్మినా ఇప్పుడు ఒక్కొక్క ఛాయ్ అమ్మంటే డబ్బా వాడు 15,000 సంపాదిస్తాడు రోజు రోజు 15,000 సంపాదిస్తాడు. అంటే ఓన్లీ థింగ్ ఛాయ్ అమ్ముతాడు. నరేంద్ర మోదీ లాగా ఎప్పటికైనా నువ్వు పిఎం అవుతావు. మా దాంట్లో రావాలి అట్లా. ఇంకా వరకు ఎవరైనా ఏ పని చేసినా అది మంచి రెస్పెక్ట్ఫుల్గా చేస్తే. నేను ఒకరోజు అప్పుడు చిన్నప్పుడు అనుకుంటా, అంటే నేను ఇంకా సివిల్స్ రాస్తున్నప్పుడు ఇమ్లిబన్ బస్ స్టాండ్లోకి వెళ్ళి నేను హ్యాబిట్స్ వెళ్ళా, హ్యాబిట్స్ కాదు మన అశోక్ నగర్ వెళ్ళా. ఒక మీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్స్ కుప్పలు తప్పలు ఉంటాయి అశోక్ నగర్. సో ఆటో వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈస్రోమ్ అంటున్నాడు ఇట్లా, అంటే పోతున్నాడు పోతుంటే ఏ తుమ్ క్యాపడంటే నానాడు క్యాస్ కిదర జారానంటే ఏమయ్యా ఐఎస్ ఐఎస్ కోచింగ్ జారా ఐస్ అసాబ్ అట్లా ఇట్లా అన్నాడు. ఓ క్యాపడినా సార్ వేసుకో అన్నాడు. డిగ్రీ పాస్ అయితే బస్ అయ్యాను. అరే మైబీ బీకామ్ సార్ అన్నాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, అరే తుమ్మి బీకామ్ ఆట కాకరే సార్ మమ్మల్ని కొత్త అక్కలనే అక్కలక బస్ ఏని తుమ్మి హార్డ్ వర్క్ అన్నాయి బస్ అని చెప్పాడు. నువ్వు సపోజ్ నీ ఇంకా నేను చేయలేను సార్ అన్నాడు. అయితే నీ ఆటోని ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా ఒక చిన్న మాక్ ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. నేను ఇప్పుడు ఆటోలో పోతే దుమ్మంత వచ్చి మొత్తం హెయిర్ అంతా ఇదైపోయి మొత్తం అయిపోతుంది కదా. సరే అప్పుడు నువ్వు ఒక కోమ్ కావాలనిపిస్తుంది, ఇప్పుడే ముఖం కడుకోవాలనిపిస్తుంది. నువ్వేం చేయాలంటే ఒక పేపర్ పెట్టు. అదేంత అప్పుడు 5 రూపాయలు, 5 రూపాయలు పేపర్ పెట్టు. నాకు వెనుక కూర్చున్నాడు పేపర్స్ అవుతాడు. లేదు ఒక కోమ్ పెట్టు, ఒక చిన్న చిన్న అద్దం పెట్టు, చిన్న వెట్ పైప్ పెడితే ఇంకా మంచిది. కావలసిన 10 రూపాయలు ఎక్కువ తీసుకో. నీకు అన్ని వచ్చేసినాయి, ఇక నీకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని వాడి మీద రుద్దారు. ఇవి పెట్టు రేపు అంజాయి. అప్పటి నుంచి వాడు అవన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు ఎప్పుడో మళ్ళీ ఒక 3 నెలల తర్వాత కనబడ్డాడు. ఆ యూసుఫ్ అని పేరు అంటారు. అది చాలా ఇదైంది. మై తుమ్మా కాన్సెప్ట్ డెవలప్ కన్నాక బాద్ మై ఆటో వర్క్ ఆటో ఒక ఓనర్ బన్ కాదు సార్. ఆ 3 ఆటో చదవాలి. వెరీ నైస్. ఇట్స్ నథింగ్ బట్ సిస్టమైజ్డ్ ఆటో. సిస్టమైజ్డ్. సో వాట్ ఈస్ ఊబర్ అండి నా? వాట్ ఈస్ ఊబర్? ఇట్స్ ఓన్లీ ఇన్నోవేషన్. అండ్ యు నో ద ఊబర్ డజంట్ ఓన్ ఎనీ. మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు అని? గార్డ్ ఆఫ్ వాల్ కానీ లేకపోతే ఇట్లా ఆటోలో చిన్న అద్దాలు పెట్టి కాదు, మనము అక్కడ ఉన్న నీడ్ కి రెస్పాన్స్ అయినా నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ లర్నింగ్. yes exactly absolutely absolutely. ఇప్పుడు నీడ్ కి అన్నప్పుడు ఇప్పుడు నాకు తర్వాత నేను టెక్నాలజీ బీటెక్ అది కాదు, పక్క బీఏ దట్టు నా స్టడీస్ చూస్తే చాలా పరిచయం అవుతుంది చెప్పలేదు. అందుకని అంటే ఇప్పుడు ఎందుకు బీటెక్ ఇన్స్పిరేషన్ కప్పాలంటే నేను 8th, 9th, 10th కంప్లీట్గా స్కూల్కి వెళ్ళలే. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా మహబూబ్నగర్లో. నిజమేనా? అంటే అప్పుడు నాకు స్కూల్కి వెళ్ళాలా కానీ అంత దోస్తాను బాగా గలీజ్ దోస్తాను బాగాలేదు, మంచి దోస్తాను ఉండే చాలా. అరే బాగా సినిమాకి పోదాము, ఆడికి పోదాము, ఇటుకు పోదాం అంటుంది. అట్లా పోయి స్కూల్ అంతా ఎగ్గొట్టేసి లాస్ట్కు రోజు ఇంటికాడ మాత్రం మా అమ్మ మంచి అట్లా ఐరన్ బట్టలు వేసి పంపిస్తే బయటికి మాత్రం ఆడికి వెళ్ళి ప్లేయర్గానే బయటికి వెళ్ళిపోతుంది. ఏం చేసేవాళ్ళు? సినిమాలకు పోయాము, సినిమాలకు పోయాము, అక్కడ ఇక్కడ రోడ్ల మీద తిరుగుడు అట్లా ఇట్లా అంత. అంటే ఫ్రెండ్షిప్ అనేది ఎంత ఇదవుతుంది. 8th, 9th, 10th బంక్. ఇంత పోకిరిగా తిరిగిన మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అవుతారని అప్పుడు అనుకున్నారా? అప్పుడు ఏం అనుకోలేదు, దాంతో ఇత్తఫాక్ అయింది. నేను 10th క్లాస్ 3rd క్లాస్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్కి వచ్చాము. ఇంటర్మీడియట్లో నాకు బైపీసీ చేయాలని ఉండే. సరే అని బైపీసీ రాలేదు అసలు. ఆ మార్కులకి బైపీసీ కాదు కదా, సీటే రాదన్నారు. నాకు సీటు కూడా రాదేమో, ఇక ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలేమో అని భయపడ్డా. అదే 8th క్లాస్ చదువు ఆగిపోతుందని. సో లాస్ట్కు ఒక ఎవరో వేరే అతను బైపీసీలోకి వెళ్ళిపోతే నాకు డైరెక్ట్గా సీట్ వచ్చాను. సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బైపీసీ చేసిన వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటాను. నేను డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలని చెప్పి మా ఫ్రెండ్స్ అప్పుడు ఇంటర్మీడియట్ ఎంసెట్ రాయాలి కదా, మా ఫ్రెండ్స్ అందరు బాగా ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో ఒక వన్ ఆఫ్ ద ఇద్దరు అంటే ఒక పెద్ద 120 మంది 130 మంది స్టూడెంట్స్లలో ఒకరు ఇద్దరు బాగా చాకులు లాగుంటారు. మా ఫ్రెండ్ రామ్దాస్ అని ఒక ఫ్రెండ్, వెంకటయ్య అనే ఫ్రెండ్, ఇద్దరిగా డెఫినెట్గా ఎంబీఎస్ కొట్టేస్తారని ఉండే. వాళ్ళలాగా నేను కొట్టాలని చెప్పేసి చదువుతున్నాము. అవుతుంటే ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, మాకు ఫ్రాగ్ ఒకటి ఉంటుంది, తన కాక్రోచ్ డిసెక్షన్ ఉంటుంది. ఎగ్జామ్ అప్పుడు చాలా ఈజీ వచ్చింది నాకు అసలు. యాక్చువల్గా అయితే నా అదృష్టానికి ఏదో అది ఇది కాక్రోచ్ డిసెక్షన్ వచ్చింది. నేను పోతే కదా ఎప్పుడన్నా
కాలేజీకి. సో దాన్ని మొత్తం అడ్డంగా కోసేసి మొత్తం అంతా డిష్ అంతా నల్లగా అయిపోయింది. మా సార్ వచ్చి నీకు కాదు, మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వాలా అంటే చాలా వరకు అటెండ్ కాదు, ఓన్లీ డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయి పట్టుకున్నారు కంపెనీ అంతే. సో ఆ బొద్దింకను పట్టుకున్నప్పుడు మొత్తం దాన్ని కోసేసిన మొత్తం నల్లగా అయిపోయింది, చచ్చిపోయింది. ఇక మా సార్ వచ్చిండు, నీకు ఏం మార్కులు వేయాలి రాయడం అన్నాడు. మొత్తం ఇన్నే బొద్దింకే చంపినావు, నీ రేపు డాక్టర్ అవుతావు అన్న. కోసేది బొద్దింకో కప్పో అన్న గుర్తించారా? బొద్దింకనే వచ్చింది. బొద్దింక డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, కప్పో డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఈజీ, అది ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ డిసెక్షన్ చేయమంటే తీసి హార్ట్ పక్కన పెట్టారేమో, రెండు ముక్కలు అయింది కదా. అయితే అప్పుడు ఆయన చెప్పించిండో మేము తెలియదు, నీకైతే నువ్వు డాక్టరే కాదు రాదు. నాకు అప్పుడు సార్ ఇట్లా అన్నారు, సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్లు అవుతుంటారు, మీరు డాక్టర్ కాబోయి పోలీస్ అయ్యారు. ఏమో మరి తెలియదు, మళ్ళీ ఫ్యూచర్లో యాక్టర్ అవుతారేమో మీకున్న ప్యాషన్కి. సో ఎంబీబీఎస్ నాకు రావద్దా రాదా అని చెప్పేసి నేను బాగా కోచింగ్ పోయి తర్వాత డిగ్రీ రెండు ఎన్ని కప్పల్ని కోసుంటారు ఇంట్లో. మామూలుగా ఈ బైపీసీ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కప్పలు ఎక్కడ దొరుకుతాయి అంటే తిరుగుతూ ఉంటారు. మేము తిరిగినాము అప్పుడు కప్ప దొరకలేదు, అయితే కప్పలకు డిమాండ్ ఎక్కువ ఉండిందా. సో కోచింగ్ పోయిన తర్వాత ఇక్కడ ఒక ఫస్ట్ టైం రాలేదు నాకు, సెకండ్ టైం కొట్టాలని చెప్పేసి డిగ్రీ వదిలేసాను, డిగ్రీ పూర్తిగా వదిలేసి దాని మీదనే కూర్చున్నాను. సెకండ్ టైం కూడా రాలేదు, సెకండ్ టైం రాలేదు కాదు ఎంబీబీఎస్ రాలేదు, హోమియోపతి డాక్టర్ వచ్చింది. హోమియోపతి డాక్టర్ వస్తే అందరూ నాకు రానేలేదు ఇంకా, ఏ హోమియోపతి డాక్టర్ వచ్చిందా అని చాలా డిసప్పాయింట్. ఇంకా డిగ్రీ అందరు మా ఫ్రెండ్స్ అందరూ ఫైనల్ ఇయర్లోకి వచ్చారు, నేనేమో నాకు హోమియోపతి వచ్చింది, ఏదో ఒక డాక్టర్గా జాయిన్ అయిపోను అని అన్నాడు. ఏ హోమియోపతి డాక్టర్ అని లాస్ట్కి మా స్ట్రీట్లు అందరూ తెల్లగోళీల డాక్టర్ తెల్లగోళీల డాక్టర్ అని మొదలెట్టిండ్రు. ఏమో తెల్లగోళీల డాక్టర్ అంటారు అని చెప్పేసి ఇక వద్దు అని చెప్పేసి అప్పుడు అది కాకపోతే మన ఏజీబీఎస్సీ చేసుకోవచ్చు. ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ మా ఫ్రెండ్ చేసిండే అది. సో అగ్రికల్చర్ బీఎస్సీ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ రాజేంద్రకి వచ్చిన, వస్తే అక్కడ ఫస్టే నేను లోపలికి ఫీజు కట్టడానికి పోతున్నాను. అంటే అందరూ అక్కడ అప్పుడు ర్యాగింగ్లు గేగింగ్లు జరిగేది, ఒకడు పిలిచిండు, పిలిచి అందరు సీనియర్స్ ఉన్నట్టుండ్రా అంటే ఇక ఏం రా మాకు సీనియర్స్ చూడకుండా పోతున్నావు అన్నాడు. అయితే నీవోరా అన్నా, అయితే మీ కాలేజీలో సీనియర్స్ అన్నారు. అయితే నాకేందా అప్పుడే అప్పుడే స్టార్ట్ అయింది హీరోయిజం. అప్పుడే అంటే నీకేందంటావు, ఇప్పుడైతే ఇంకా కాలేజీలో కూడా అడగబెట్టి నువ్వు ఇట్లా అంటా బింగిల్లీ అన్నాడు. బింగిల్దే అంటే బింగిల్దే అంటావు నీ ఓటర్ నాకు బింగిల్దే అని చెప్పేసి అంతా కొద్దిగా స్కఫుల్ లాగా అయింది. అయిన తర్వాత ఇక వీడిని కొట్టాలరా అని వాళ్ళు ఏదో అంటున్నారు. అలాగే ఫీజు కట్టడానికి పోవాలన్నా, ఆ రోజు లాస్ట్ డేట్ ఉంది, ఇంట్లో చాలా బతిమలాడి బతిమలాడి ఫీజు తీసుకొచ్చినాయి కట్టుకున్నా, ఇంక కట్టకుండా మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చేసినాయి. ఆ గొడవతో మళ్ళీ ఏమైనా అంటే వాడు గలబట్టి నేను గలబట్టి అవి చెప్పలేదు. దాని తర్వాత ఇక వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా, అదే మా గల్లీలు అంటే నేను సెన్స్ చూపిస్తాను. మా అడ్డా క్రారా చూసుకుందాం, నీ ప్రతాపం నా ప్రతాపం అన్నారా, అట్లే ఉండే ఇతర ఏంటంటే అట్లే తిరిగినా. దాని తర్వాత ఇక వచ్చేసినాం మా నాయన అడిగి నేను వచ్చినా జాయిన్ అయినావు అంటే జాయిన్ అయిపోయినా అని అబద్ధం చెప్పాను. జాయిన్ అయిపోయిన తర్వాత పోవాలి కదా కాలేజీకి ఒక మూడు రెండు. అంటే చదువుకున్న టైంలో మీ ఫినాన్షియల్ కండిషన్ ఎట్లా ఉండేది ఫ్యామిలీలో? అంటే మరీ అంతగా లేకుండే, అంటే అప్పుడు రైడ్స్లో హైదరాబాద్ ఉంటాయి, మేము రైడ్స్లో నుంచి మళ్ళీ మెబినార్కి వెళ్ళాము. అప్పుడు మెబినార్లో పెద్దగా లేకుండే అంత ఫైనాన్షియల్ గ్రూప్. మా ఫాదర్ అదే చేసుకున్నారు. సిబ్లింగ్స్ ఉన్నారు? వాళ్ళు సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, డిఫరెంట్ అందరు బిజినెస్ ఉన్నారు. దే ఆర్ సేవ్డ్, అట్లీస్ట్ దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ టెన్షన్స్. కానీ సరే అక్కడ నుంచి ఇక వచ్చేసినాం. దాన్ని అసలు ఈ పోలీస్ టచ్ స్మెల్ ఎక్కడ క్యాచ్ చేశారు? ఎక్కడ కప్పలు కాక్రోచ్లు పట్టుకున్నారు? అది ఏజీబీఎస్ కూడా వదిలేసిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఆయన రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన రూమ్కి వెళ్తే నాకు చాలా భయం వేసింది. అంటే ఆయన రూమ్లో ఏమున్నాయంటే అన్ని పుస్తకాలే ఉన్నాయి, ఇంత తల పుస్తకాలు ఉన్నాయి. ఆయన పేరు చారి, ఇవన్నీ చదువుతావు అన్నా, సదనీకనే తెచ్చింది అని అన్నాడు. ఇన్ని పుస్తకాలు తినా అంటే అవును అని అన్నాడు. ముహూర్తం ఖరారైంది అక్కడ మీకు, అంటే ఇన్ని పుస్తకాలు చదువుతారా అన్న, చదవాలన్నాడు. అయితే ఏంటిది అని అంటే నేను ఇట్లా సివిల్ సర్వీస్ అని ఉంటుంది, ఐఏఎస్ అని కొట్టాలన్నా, ఇట్లా దానికి ఏం కావాలన్నా
డిగ్రీ కావాలన్నా డిగ్రీ అవుతుంది సరే అని ఆయన ఇంటికి రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే నేను ఎట్లున్నా అంటే అప్పుడు వాల్మీకి టైపు కనబడ్డా, ఏమీ రాదు ఏమీ రాదు, ఇంటి స్టార్ట్ చేయాలి ఏమీ రాదు, ఇంటి తల అంటే మనకంటే సన్నగా ఇంత సన్నగా ఉండాలి. మామూలుగా అడ్వకేట్స్ రూమ్స్ కి వెళ్తే కనిపిస్తున్నాయి కనిపిస్తాయి అట్లా అట్లా గురించి అని ఒక్కటి కాదు, ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అన్నీ ఇట్లా ఇక దాంట్లో పుస్తకాలు ఇట్లా ఎక్కడంటే ఆగ అది సగం ఓపెన్ చేసి ఈ సగం మడత పెట్టి టోటల్గా చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే ముందు పెట్టుకుంటారు. అప్పుడు నాకు డిగ్రీ కాలేదు, ఏం చేయాలబ్బా అంటే డిగ్రీ చేయాలంటే మళ్ళీ మూడేళ్ళు చేయాలి, మళ్ళీ ఇంత ఇంత లాంగ్ డిగ్రీ చేయాలంటే కష్టము అని చెప్పేసి. మరి ఇప్పుడు ఎట్లనే అందరు మా ఫ్రెండ్స్ అందరు థర్డ్ ఇయర్లో ఉన్నారు, నేను అప్పుడు అన్నీ రెండు పోయినాయి, రెండిట్లా జాయిన్ కాలేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ అంతే. నేను అప్పుడు లక్కీగా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్టర్నల్ అనే ఎగ్జామ్ ఉంది, ఎక్స్టర్నల్ 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 అంటే నీకు సిలబస్ ఇస్తారు ఎగ్జామ్ రాయాలంతే, కాలేజ్ రావాల్సిన అవసరం కాలేజ్ కాదు, అసలు నువ్వు పుస్తకాలు ఓపెన్ యూనివర్సిటీ కూడా కాదు. అంటే ఒకటే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇయర్ ఇయర్ వన్ అండ్ టూ త్రీ ఇయర్స్ కంటిన్యూ చేయాలి, అక్కడ అవసరం లేదు, అట్లా త్రీ ఇయర్స్ అంటే ఒకటేసారి రాయొచ్చు, ఒకటేసారి రాయొచ్చు, త్రీ ఇయర్స్ ఒకటేసారి రాయొచ్చు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ అవుట్, త్రీ ఇయర్స్ కలిపి ఒకటే సిలబస్, త్రీ ఇయర్స్ ఒకటేసారి రాయొచ్చు, వెరీ నైస్. సో త్రీ ఇయర్స్ ఎగ్జామ్ అప్లై చేసి ఇది బాగుందిరా అని చెప్పి రాసేసి, కానీ సైన్స్ లేదు ఓన్లీ ఆర్ట్స్, అయినా పర్లేదు ముందు డిగ్రీ అయితే కంప్లీట్ అవుతుంది కదా చూద్దామని, సివిల్స్ కావాల్సింది డిగ్రీ ఏదో ఒకటి పట్ట డిగ్రీ కావాలంతే, ఏ డిగ్రీ అయితే అని చెప్పేసి సివిల్స్ డిగ్రీని సింగిల్ అటెంప్ట్లో 12 పేపర్లు ఒకటేసారి రాసేసి ఒకటేసారి రాసేసి అప్పుడు అప్పటి వరకు నేను తెలుగు మీడియం, కానీ చాలామంది అప్పుడు ఎట్లుండాలంటే మెబినార్లో ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు పెద్దగా ఇట్లా చూసేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం అంటే, అరే మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం కాకూడదు అని చెప్పేసి నేను ఇంగ్లీష్ మీడియం అప్లై చేసిన. మా అందా మా అన్నాడు అరే నువ్వు ఇంతవరకు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం వస్తే మొత్తం ఫెయిల్ అవుతావారు అన్నాడు, ఇంకొకసారి సముద్రంలో దూకినట్టు అనిపిస్తుంది అని భయపడతారు. ఇంగ్లీష్ మీడియం చేసి టోటల్గా అన్ని పేపర్లు మొత్తం సెకండ్ క్లాస్ వచ్చాయి, ఫస్ట్ క్లాస్. తెలుగు మీడియం స్టూడెంట్స్ టేక్ హిమ్ యాజ్ ఇన్స్పిరేషన్, చాలామంది ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిన తర్వాత డిగ్రీకి ఇంగ్లీష్ కావాలంటే అమ్మో అని వెనక్కిపోతారు, బట్ టేక్ హిమ్ యాజ్ ఇన్స్పిరేషన్. అది అయిన తర్వాత మా ఫ్రెండ్ని చూసి ఆయన ఇంత పెద్ద బుక్లు చదువుతున్నాడు, ఎందుకంటే చారి నీకు ఈ బుక్ల చదువుతున్నావు కానీ గుర్తుంటుందా నీకు అని నాకే డౌట్, అంటే ఇంత పెద్ద లావు చదువుతున్నాడు గుర్తుంటుందా ఆయనకి ఉట్టి నాకు నాకు మొత్తం బిస్కెట్ వేస్తున్నాడు అనుకున్నాను. అయితే సరే అని చెప్పి నేను ఒకటి నేనే టెస్ట్ చేసిన, సరే 220 పేజీలో ఏముంది అంటే దాని మా నేను చెప్పేస్తున్నాను ఇట్లా. అప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసిన, అబ్బా ఇట్లా తను చెప్తున్నా, నేను ఒక బుక్ తీసి 240 పేజీలో ఏముంటుంది అంటే ఫస్ట్ పేరాలో దిస్ ఇస్ ఇట్లా జస్ట్ ఇట్లా వెళ్ళిపోయి చెప్పేస్తున్నాను. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నో నో, అతనికి అంత ధారణ శక్తి ఉంది. మెడిటేషన్ చేస్తారా? ఏం చేస్తాడో నాకు తెలియదు. మరి మీరు కనుక్కోలేదా? నేను నేను అంటే ఆయన ఇట్లా బుక్ బుక్ని ఇట్లా తీసుకొని ఇట్లా అని ఇట్లా ఇట్లా అంటున్నాడు, ఇట్లా పైకి వెళ్ళి కిందికి అంటున్నావు చదువుతున్నావా లేకపోతే ఏమంటున్నావు ఆయన ఇట్లా అంటే అంత స్పీడ్ ఉంది ఆయనకి ఐస్ గ్రాస్పింగ్ ఇట్లా చూస్తే అయిపోతుంది. నేను కూడా చదవడం మొదలెట్టిన ఆయనకి ఇమిటేషన్ అంత ఏను చదవకూడదు స్ఫూర్తి. నాకు ఈ ఇంతలా బుక్ చదవడానికి 3 నెలలు పట్టింది, అప్పుడు నీరు గారిపోయినాయి, అయ్యో నా వల్ల కాదు మళ్ళీ ఏదైనా బిజినెస్ చేసుకుందాం. ఒక క్వశ్చన్ మర్చిపోయాను, ఇంగ్లీష్లో ఎట్లయినా సరే మనం యూనో పట్టు సాధించాలి, తెలుగు మీడియం వాళ్ళు సాధించలేరు అంటారు కదా డిగ్రీని అని చెప్పేసి, ఆ ఇనిషియల్ పీరియడ్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి? ఇనిషియల్ పీరియడ్లో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది, అన్ని తప్పులు తప్పులు మాట్లాడుతుంటే, కానీ ముఖ్యంగా అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి తెలుగు మీడియం ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకునే పట్టుదల ఉంటే ఇంగ్లీషు వచ్చినంతనా నువ్వు తప్పైనా సరే మాట్లాడాలా. బిగినింగ్లో నాకు ఎవరు దొరికేవాళ్ళు కాదు, మెబినార్లో ఎవరు దొరుకుతారు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు? మీరు మాట్లాడుతుంటే పిచ్చోళ్ళు చూస్తారు. పిచ్చోళ్ళ కాదు, ఆయన మాట్లాడుతుంటే నన్ను చాలా ఏం రా పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఫోన్లు కొడుతున్నావు అట్లా ఇట్లా అని అన్నారు. యా చల్ మీ వాస్ అట్లా ఇట్లా అని అంటే తెలుగు అంటేనే ఏంది ఏంది అని మీరు మీదకి వచ్చారు మాకు రాదు. టెల్మీని బూత్లో చూస్తుంటారేమో, టెల్మీ అనేది ఏదైనా కొత్త బూత్ ఏమో అని. అట్లయితే సరే వీళ్ళు అర్థం కాదు అని చెప్పేసి లాస్ట్కు ఒక విల్సన్సే అని చెప్పేసి ఒక
మాంటిసోరీ స్కూల్ ఆంగ్లో ఇండియన్ ఒక ప్రిన్సిపల్గా ఉన్నాడు. నేను ఇట్లా గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఒక నేను కూడా గ్రౌండ్ పోతుంటే ఆ రన్నింగ్ చేయడానికి పోతున్నప్పుడు ఆయన అక్కడ కూర్చుంటుండే వచ్చి, అరే ఈయన ఏదో ఆంగ్లో ఇండియన్ అంటున్నాడు అని చెప్పి నేను పోయి సార్ నేను వచ్చి ఇంగ్లీష్ మాట్లాడాను. ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయింది. అసలు ఆయన 85 ఇయర్స్ అలా ప్రిన్సిపల్గా ఉన్నాడు అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి. నేను ఆయనతో పరిచయం చేసుకొని రోజు గంట సేపు ఆడ వస్తాడు కదా ఆయనతో వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకోసారి ఆయన ఆయనకు తెలుగు రాదు. నాకు కరెక్ట్ చేయాలంటే ఆయన నో నో దిస్ ఈస్ యూ హ్యావ్ టు స్పీక్ లైక్ దిస్ ప్రొనౌన్సియేషన్ ఆయన నేర్చుకో ఆయనతో నేర్చుకున్నాను ఫ్లూయెన్సీ అనేది. తర్వాత అప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ 3 మంత్స్లో ఐ యూస్ టు స్పీక్ జస్ట్ లైక్ అమెరికన్ అట్లా మాట్లాడని నేర్చుకున్నాను. దాని తర్వాత ఆయన గ్రామాటికల్ మిస్టేక్స్ అన్నీ నేను కరెక్ట్ చేసేవాడు. తర్వాత గ్రామర్ రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ తిరిగి చదివి దాంట్లో అర్థమయ్యేది కాదు, మళ్ళీ మా పెద్ద వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఇదేంటంటే వాళ్ళు కావాలని వీడు ఎక్కడ నేర్చుకుంటాడు అని యూజువల్గా మనం చూస్తుంటాం. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న నేటివ్ లాంగ్వేజ్ మీద పట్టు సాధిస్తారు, కానీ బోత్ లాంగ్వేజెస్ లైక్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రెండు మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అండ్ అందులో యుల్ బి ద ఫస్ట్. అండ్ దానికి కొంచెం గ్రామర్కి గ్లామర్ మిక్స్ చేస్తూ చాలా తక్కువ ఉంటారు. అట్లా నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక అందుకేనే మీకు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉందని చెప్పి టాక్. నో 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 లేడీ ఫాలో ఎందుకు ఉంది ఎందుకుంటుంది అంటే వేరే యూ గో లైక్ ఫిల్మ్ స్టార్స్ కానీ లేకపోతే మీ డిపార్ట్మెంట్లో కానీ బయట ప్రజల్లో కానీ ఒక యుల్ బి ద ఐకానిక్ అండ్ ఇన్స్పిరేషన్. ఎవరైనా సరే జనరల్గా సంథింగ్ డిఫరెంట్గా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు, దాంట్లో తప్పు లేదు. ఎవరైనా లైక్ చేస్తారు. సో ఇంటెలిజెన్స్ తర్వాత అండ్ లోక జ్ఞానం అనేది చెప్పడం కానీ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అమ్మాయిలు ఇంకా ఇష్టపడతారు. దాని తర్వాత నాలెడ్జ్ అండ్ ఎనీ దాని మీద మాట్లాడగలము. ఐ కెన్ స్పీక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ రైట్ ఫ్రమ్ పింటూ రాకెట్. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ చట్రంలో ఉంటారు పోలీస్ వ్యవస్థ, కానీ యూఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బియాండ్ ద ఫ్రేమ్ బియాండ్ ద బౌండరీ. సీ మై బ్రాడ్ అప్ ఈస్ ఆల్ టోటల్లీ దేర్ ఇస్ ఒక సూపర్ ట్రాకర్గా మా నాన్న వచ్చి దీని తర్వాత ఇజేయి దీని తర్వాత ఇజేయి ట్యూషన్లో పంపించి అది ఏం చేయలేదు. సొంత సెల్ఫ్ మేడ్ నాకు అదే అనుకుంటున్నాను. రిమోట్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ నుండి యూ హ్యావ్ బీన్ పాలిష్డ్ బై యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ సివిల్ సర్వీస్ నేర్చుకునేటప్పుడు కూడా ఎప్పుడైతే ఈ డిగ్రీ కొట్టామో ఇట్లా దాని తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత నాకు ఇంత ఆ బుక్లు చదవడం మొదలు పెడితే నా వల్ల కాదని చెప్పి లాస్ట్ మొత్తం బుక్ అంత సగం సగం చింపేసి ఇంత ఇంత సన్నగా చేసుకొని చాప్టర్ వైజ్ సన్నగా చేసి 5 నిమిషాల్లో చిన్నగా 12 పేజీలు ఉంటుంది ఒక చాప్టర్, దాన్ని ఒక రోజు చదవచ్చు. అంటే ఇంతలా ఉండకూడదు, అంతే సన్నగా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు కదా. అందుకని సన్నగా దాన్ని చదవడం మొదలు సన్నె ఐ డివైజ్ మై సెల్ఫ్. దెన్ లెటర్ ఆన్ డిగ్రీ అయిపోయింది, తర్వాత సివిల్స్ స్టార్ట్ చేసుకున్నాము, చదవడం మొదలెట్టాం. దాని తర్వాత మళ్ళీ అరే పీజీ చేస్తే ఓన్లీ డిగ్రీ అంటారు కదా అని చెప్పేసి మళ్ళీ 2 ఇయర్స్ అట్లా అయిపోయింది. 2 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్గా ప్రిపేర్ చేసి అప్పటికి వేరే ఎగ్జామ్స్ అవి ఇవి రాస్తాను. చాలా వచ్చినాయి జాబ్స్, డెప్యూటీ జెల్లర్స్, స్టేట్ ఆఫర్ వచ్చిన, దాని తర్వాత బ్యాంక్స్, తర్వాత ఇన్సూరెన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అవన్నీ రావడం జరిగింది. అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడం. దాని తర్వాత సేమ్ టైమ్ ఇంగ్లీష్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. నేను నేర్చుకున్న మెథడ్ని అందరికి చెప్పాలని. ఒక ఐరోనిక్ థింగ్ ఏంటంటే నేను కోచింగ్ చెప్పేవాడిని, చెప్పుతూ ఇంగ్లీష్ అందరూ నేర్పాలా ఇట్లా ఈజియెస్ట్ వేలో ఎఫర్ట్లెస్ అంటే ఒక ప్యాటర్న్ లాగా తయారు చేసి చెప్తుంటే నా 10th క్లాస్ క్లాస్మేటే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినా ఎక్కడో చూసినా ఎక్కడో చూసినా అంటున్నాడు. ఎక్కడో చూసినా నేను కూడా నేను ఎక్కడో చూసినా అని చెప్తే ఆ క్లాస్ అయిన తర్వాత సరే నీవా అని చెప్పేసి అరే అంత సార్ సార్ అంటే అరే సార్ కాదు అదే ఫ్రెండ్ అయ్యి నువ్వు నేను క్లాస్మేట్ నేను లేదు అని చెప్పేసి ఇలా ఇలా చదివే. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. స్పేస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ కూడా కోచింగ్ పోవాలనిపించలేదు నాకు. ఇక్కడ ఐఏఎస్ రిజల్ట్ చూసిన తర్వాత అక్కడ దానికి కావాల్సిన పుస్తకాలు ఏంటి అన్నీ ట్రైనింగ్ తీసుకోలేదు. దానికి కావాల్సిన బుక్స్ ఏంటి, తర్వాత ఎగ్జామ్ ఎట్లా వస్తుంది, ప్యాటర్న్ వస్తుంది, క్వశ్చన్స్ ఎట్లా వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లాస్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ రాలేదు. సరే అని సెకండ్ అటెంప్ట్ రాసిన సెకండ్ అటెంప్ట్ రాస్తే ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అప్పుడు అంతే అది కూడా ఆఫ్లైన్ అంటే మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చినాం. మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చి ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాను. అరే శ్రీనివాస్ దంచేస్తున్నాడు ఇంక మొత్తం ఐఏఎస్ అట్లా ఇట్లా అని చెప్పి ఆ స్టడీ సర్కిల్ అంతా ఇక మీలాగా ఇంటర్వ్యూ పెడతారు కదా అంతా అన్నా.
ఆడిపోయిన తర్వాత డిఫరెంట్ క్వశ్చన్స్. నిజంగా అయితే అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఓపెన్ గా చెప్పిన, అదే ప్రాబ్లం అయిందేమో తెలియదు. ట్రాన్స్పరెన్సీ ఎప్పుడూ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అయితే అక్కడ క్వశ్చన్స్ ఏం అడిగారంటే సివిల్స్ లో 45 మినిట్స్ అయింది డిఫెన్స్ బోర్డు. ఆయన డిఫెన్స్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ ఏదో రిటైర్ ఆఫీస్, హ్యావ్ యు ఎవర్ బీన్ టు మౌంటనీరింగ్ అండ్ ట్రెక్కింగ్ అన్నాడు. అరే నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను మౌంటనీరింగ్ ట్రెక్కింగ్ ఎక్కడ పోతాను అని సార్ కాదు సడన్ గా అడిగిండు. అయితే మన ఏ ఉద్దేశంతో అడిగిందో తెలియదు సార్. ఇన్ అవర్ టౌన్ ఆర్ విలేజ్ దేర్ ఆర్ నో మౌంటైన్స్, ఓన్లీ స్మాల్ స్మాల్ హిల్స్ ఆర్ దేర్, వి యూజ్ టు క్లైంబ్ ఆన్ దెమ్ అని గోటి పిల్లలు అంటే చెప్పాల్సింది. ఓకే అన్నారు. దాని తర్వాత హ్యావ్ యూ ఎనీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ పెట్స్, పెట్ డాగ్స్ అండ్ పెట్స్ అండి అండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ పెట్స్ సార్, ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ ఆర్ దేర్ అండి. పెట్టి పెట్టి కొట్టినట్టు చెప్పినట్టున్నారు మీరు. పెట్ డాగ్స్ మనం ఎందుకు పెట్టుకుంటాం, మనకి ఏమైనా పెట్ డాగ్స్ పెడతా? అది బాగా పైసలు ఉన్న వాళ్ళు ఫుల్ ఇక్కడ పెట్టాలి తెలియని వాళ్ళు పెట్ డాగ్స్. అందులో మీరు తెలంగాణ స్లాంగ్ లో మొహం మీద కొట్టినట్టు మాట్లాడేసరికి నేను నిజం నాకు షాక్ అంటే పెట్ డాగ్స్ అయితే లేవు, హిపోక్రసీ తెలీదు తెలియదు, ఇంప్రెస్ చేయడం తెలీదు. ఇంట్లో ఉన్న బయట స్ట్రీట్ లో ఉన్న స్ట్రీట్ డాగ్స్ ఏ తెలుసు, అదే చెప్పారు స్ట్రీట్ డాగ్స్ ఆర్ దేర్ సార్ బట్ నో డౌట్ నో పెట్ డాగ్స్ అని అన్నాడు. దాని తర్వాత ఇంకా 2-3 క్వశ్చన్స్ యు పాస్ ఇన్ ఎక్స్టర్నల్ వాట్ ఈస్ దాట్ అన్నాడు. ఎక్స్టర్నల్ అబ్బా దొరికిందిరా మంచి ఛాన్స్ చెప్పవచ్చు అని నేను సరిగా ఇట్లా చదివినా సార్, ఇట్లా ఎక్స్టర్నల్ విల్ బీ వన్ ఎగ్జామ్ వేర్ యూ నీడ్ నాట్ టు గో కాలేజ్, జస్ట్ దే విల్ బి సిలబస్ కంప్లీట్ ఆల్ ద 3 ఇయర్స్ ఇన్ వన్ టైం అండ్ ఐ డిడ్ ఇట్ లైక్ అన్న. ఓ యా, బికాస్ ఐ కుడెంట్ గెట్ మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వర్ లైక్ దట్, దట్స్ ఐ కుడెంట్ డూ రెగ్యులర్ క్లాసెస్. ఓ యూ కేమ్ ఇన్ షార్ట్ కట్ అన్నాడు. ఆడ షాక్ అది, షార్ట్ కట్ ఎట్లయితుంది ఇది, అది లాంగ్ కట్ కదా, షార్ట్ కట్ ఎట్లయితుంది అని నేను షాక్ అయినా. అరే దీన్ని అప్రిషియేట్ చేయాలి కదా ఇంకా, అరే పిల్లవాడు పాపం ఐ థింక్ హీ మైట్ హ్యావ్ నాట్ బీన్ నోన్ అబౌట్ ఇట్, యా షార్ట్ కట్ అనుకున్నాడు. అరే యూఆర్ షార్ట్ కట్ అన్నాడు. నేను అట్లేదు లేదు సార్, వేరేలాగా నేను చెప్పవలసి చెప్తుంటేనండి అమ్మా మస్తు యూజ్ మార్కెట్ చేసినా అట్లనే నడుస్తుంది మరి ఇవాళ. సో షార్ట్ కట్ అన్నాడు, అప్పుడే అనిపిస్తుంది నాకు పోయింది రైతు అని. ఎక్స్టర్నల్ గురించి హీ డజన్ హ్యావ్ అవేర్నెస్ అంటే నేను చెప్పిన వాట్ ఈస్ ఆయన అడిగిండు అంటే మీరు చెప్పినట్టే ఇప్పుడు చెప్పిన ఏంటంటే ఇగో ఇట్లా సిలబస్ ఇస్తారు ఎగ్జామ్ రాయాలి తెలియని ఒక ప్రాసెస్ని మీరు ఇంట్రడ్యూస్ చేసా అట్లా ఉందా అన్నాడు. ఎస్ ఉన్నది అని చెప్పి ఉన్నది, రాసినాక పాస్ అయినా కదా. తర్వాత పీజీ కూడా అట్లే చేసినాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సింగిల్ అటెంప్ట్ ఎంఏ ఇంగ్లీష్లో టచ్ చేసి. సో అదే చెప్పిన, పీజీ కూడా చేసాను సార్ నేను. ఎక్కడ చేశాను? అదే సేమ్ ఎక్స్టర్నల్. ఇదేదో బాగుంది అనుకున్నారు, ఎక్స్టర్నల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు నేను. అది తీసేసిన తర్వాత ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. మీలాంటి వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, హార్డ్ వర్క్. ఓకే, మూడు ఏళ్ళ నేను రోజు కాలేజీకి పోయి చదివాను, నేను ఒక్కటే చదివిన అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని క్యూలో నిల్చుంటారని తీసేసి అదే అంటున్నా. ఇప్పుడు అట్లాంటి ఉండాలి, ఎందుకంటే చాలా మంది వర్క్ చేసుకుంటూ చదవచ్చు, నీకు టాలెంట్ ఉంటే నీకు దే షుడ్ బి ఆన్ ఆపర్చునిటీ ఇఫ్ యూ హావ్ టాలెంట్. నువ్వు ఎగ్జామ్ కరెక్ట్ గా పెట్టాలి, కాలేజీకి వస్తున్నామా లేదా అన్నది పాయింట్ కాదు, ఎగ్జామ్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యామా లేదా అనేది పాయింట్. రైట్, సివిల్స్ కష్ట నష్టాలు, రాత్రింబావులు, చదవడాలు, ఇంగ్లీష్ కోసం తిప్పలు, ఇవన్నీ ఒకెత్తు అయితే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎవరెస్ట్ ఎక్కేశారు, అంతా బాగానే ఉంది, యూఆర్ గోయింగ్ వెల్. ఈ ఫ్యాషన్ సంగతి ఏంటి? ఫ్యాషన్ అనే పురుగు మీ మైండ్లో ఎప్పుడు పడింది? ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ అంటే ఏదో బట్టలకి చేతులు తీసేసి ఇట్లా మొత్తం అన్ని పేలికలు చేసేది కాదు. ఫ్యాషన్ షుడ్ బి వెరీ గ్రేషియస్, షుడ్ బి షుడ్ గివ్ ఎ న్యూ ట్రెండ్. కాలేజ్ చేయలేదు నేను, ఎంబీఏ వచ్చినప్పుడు మన ఏది భద్రకా కాలేజీలో ఎంబీఏ వస్తే జాయిన్ అయ్యి మళ్ళా వేరే ఎంబీఏలో దాంట్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండే అది అని ఇష్టపడి చేసి అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే యాక్చువల్గా అంటే అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అయిపోవాలనుకున్నారు. ఫ్యాషన్ డిజైన్ చేసి అంటే ఇత్తిఫాక్గా ఇట్లా డైవర్ట్ అయినాం. సో అప్పటి నుంచి పెట్టుకున్న కళని ఇప్పుడు ఎప్పుడు దాన్ని మెటీరియలైజ్ చేయాలనుకుంటున్నారు? ఇంకా అది కళ కళలానే ఉంటుందా? ఇంట్లో అంతా ఇప్పుడు మా ఇంట్లో అంతా టీషర్ట్ ఉంది అనుకో, దాన్ని చేతులు చేసి స్లీవ్లెస్ చేసేస్తుంటా. ఏంటంటే రాత్రిపూట వేసుకోవచ్చు కదా. బయట ఏదైనా మన మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు వెళ్తుంటారా? మీరు డిజైన్ చేసుకున్న డ్రెస్సులు వెళ్తుంటారా? అంటే ఇక అప్పుడైతే ఫార్మల్గా వెళ్ళాలి, అంటే మొత్తం
ఇవన్నీ ఇట్లా ఈ గుండి కూడా పెట్టుకొని వెళ్ళాలి. ప్రైవేట్ పార్టీస్, ప్రైవేట్ పార్టీస్కి నేను నాకెవరు అడుగుతాను, నా ఇష్టం అది. మీ 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 కొలీగ్స్కి కానీ మీ సబార్డినేట్స్కి కానీ తెలుసు? అయ్యా ఇప్పుడు బర్త్డే సార్, ఇప్పుడు నా బట్టలు నేనే డిజైన్ చేస్తాను, సంథింగ్ డిఫరెంట్ కుర్తీ టైప్ అడుగుతుంటారా సార్? మాకు డిజైన్ చేయండి చెప్పి, ఇలా చెప్పి ఇలా కుట్టండి, ఇలా కుట్టండి, ఇలా అయితే బాగుంటుంది, ఐడియాలు ఇస్తారు. ఎస్. మీకు సినిమా ఫీల్డ్ నుంచి కానీ గ్లామర్ ఫీల్డ్ నుంచి కానీ ఎప్పుడు ఆపర్చునిటీస్ రాలేదా? ఆపర్చునిటీస్ అంటే నేను ధర్మవరం ఉన్నప్పుడు వచ్చింది. నేను అన్నాను సార్ మిమ్మల్ని పెట్టి తీస్తాము అంటే, నువ్వు ఒక సినిమా తీస్తావు దాని తర్వాత ఆడలేదనుకో మళ్ళీ నా 10 ఏళ్ళ వరకు రాదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ అది తెర మీద హీరో కాదు, ఇక్కడ దీంట్లో ఉన్నా నాకు సాలిడ్ రియల్ టైం హీరో అన్నారు. నేను అని చెప్ప అని చెప్పలేదు అని అన్నాను కూడా, బట్ నాకు ఇది ముందు నేను రాను. ఇట్స్ నాట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జాబ్. మీరు చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఫెస్టివల్స్కి, ఫ్యాషన్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యారు కదా? ఇక్కడ ఇక్కడ జరిగినప్పుడు అటెండ్ అయ్యారు. ఓకే, ర్యాంప్ వాక్స్ ఎప్పుడైనా చేశారా? ర్యాంప్ వాక్ అనేది చేయలేదు, అంటే చేయకూడదు డిపార్ట్మెంట్ పరంగా, ఇంకా చేయలేదు వాళ్ళకి. అండ్ ఐ మీన్ ప్రవృత్తి కదా ఇది, అది ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, చేయలేదు. సో అంటే ఇది ఫుల్ లెంత్గా ఎప్పుడు ఫ్యాషన్ డిజైనర్గా మారబోతున్నారు, ఉందా ఐడియా? అంటే ఈ ఫ్యాషన్ అని కాదు, ఏదైనా సరే ఇప్పుడు స్పెక్స్ ఉన్నాయి, ఇవి స్పెక్స్ ఇలా ఎందుకు, డిఫరెంట్గా ఎందుకు, సంథింగ్ అంటే ఇన్నోవేటివ్, టోటల్గా ఇన్నోవేటివ్, నాట్ ఓన్లీ కాస్ట్యూమ్స్ ఆర్, నాట్ ఓన్లీ డ్రెస్సెస్ ఆర్, ఇన్ ఎవ్రీథింగ్ లైక్ ఇన్ ఆటోమొబైల్స్, ఇన్ డే టు డే థింగ్స్. బ్యాటరీ కార్స్కి సంబంధించి కూడా ఒక ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు మీరు అని విన్నాను. అది నా అవుట్ ఆఫ్ ఆఫ్లైన్ అంటే నా అది ఒక ప్యాషన్ టైప్, బట్ ఈ ఇండియాలో ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ చాలా, ఇప్పుడు మనకు కొన్ని అందరికీ అవసరమైంది. తర్వాత ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీగా ఉండేది డిజైన్ తయారు చేసుకోవాలా అంటే నాకైతే ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు నాకే ఒక కావాలనుకుంటే నేను ఎలాంటిది కోరుకుంటా అనేది నాకు ఒక ఇదైపోయి. రీసెంట్గా కొంతమంది దగ్గర ఇంజనీర్స్ ఉంటారు, కాలేజ్ బీటెక్స్ ఆటోమొబైల్ చేసే వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళకు ఐడియాస్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, ప్రోటోటైప్ తయారు చేసుకొని దాన్ని రన్ చేసి ఆ కార్ని మొత్తం డిస్మాంటిల్ చేయడము. ఇప్పుడు నా కారు ఒకటి ఉంది పాతది, దాన్ని మొత్తం డిస్మాంటిల్ ఓపెన్ టాప్ చేసేసి ఏది సక్రమంగా ఉంచరు, కిందది మీద మీద కింద అలా. దాని తర్వాత ఏదైనా అంటే ఎనీథింగ్ మేకింగ్ లైఫ్ ఈజీ అండ్ ఈజియెస్ట్ అట్లా చేయడము. మీకు ఎప్పుడు అనిపించదా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు, లేకపోతే మీ ఫోర్ వీలర్లో కూర్చొని విండోలోంచి ఆలోచిస్తున్నప్పుడు, ఏంటి నాకు ఇంత టాలెంట్ ఉంది, 24 crafts, ఒకవైపు ఫ్యాషన్, ఒకవైపు ఆటోమొబైల్స్ మీద పట్టు, ఒకవైపు టెక్నాలజీ మీద, మొబైల్ ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు, సో మచ్ ఆఫ్ టాలెంట్, సో మచ్ ఆఫ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కదా, ఈ నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుందే అనిపించలేదా? ఒకసారి అనిపించింది, అనిపించింది అంటే ఎట్లా అంటే ఏదో కొన్ని కారణాల వల్ల, అంటే కొంతమంది టాలెంట్ ఎక్కడ ఉపయోగపడితే అక్కడ వాడాలి, అక్కడ వాడకుండా వాడు వినలేదనో లేకపోతే సరిగా నాకు నచ్చకుండా చేశాడనో తీసుకొచ్చి, అంటే అతన్ని చేయాల్సిన పని కాకుండా వేరే దానిలో పెట్టేసి సప్రెషన్ అవుతుంది. హావ్ యు బీన్ ఫోర్స్డ్ బై ఎనీథింగ్ ఆర్ ఎనీ సిచ్యుయేషన్ టు బీయింగ్ స్టిల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఫర్ బీయింగ్ స్టిల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్? యా, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఫీల్ ఉంది, డిపార్ట్మెంట్లో ఉన్న అనే ఒక ఫీల్ ఉంది, నాకు ఒక రికగ్నిషన్, నాకు ఒక స్టాటస్ అనేది ఉంది. అదేగాక ఇట్స్ వాట్ యు కాల్, ఇట్స్ సర్వైవల్, లైఫ్ ఈజ్ సో షార్ట్. ఓకే, ఆల్మోస్ట్ మీరు డిపార్ట్మెంట్లో హై లెవెల్ రికగ్నేషన్, ఐడెంటిఫికేషన్, రెప్యుటేషన్ సాధించేశారు, ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ తిరిగారు, ఆల్ ప్లేసెస్ తిరిగారు. ఓకే, 80% ఆఫ్ యువర్ పోలీస్ జర్నీ ఇస్ బీన్ ఫినిష్డ్, రిమైనింగ్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. చెప్పలేము ఎట్లా వస్తుందా ఇప్పుడు, ఇప్పుడేమన్నా దాని గురించి ఇక్కడైనా ఆ టైం ఒకటి ఎగ్జిట్ ఫినిష్ లైన్ ఉంటుంది, ఇంకా జాలీ దేంట్లో అన్నట్టు చాలామంది బయటకు వస్తారు డిజైన్ చేసి, అరే ఎందుకు డిజైన్ చేసావు, ఇంత మంచి పోస్ట్ ఇట్లా ఇట్లా అట్లా అంటుంటారు. ఎందుకంటే గతంలో మనం చాలా సందర్భాలు ఎగ్జాంపుల్స్ చూసాం, డిఫెన్స్ ఆఫీసర్స్ కానీ, ఆర్మీస్, నేవీ, దెర్ ఇస్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఆర్టిస్టిక్ అండ్ హూ కేమ్ ఇన్ టు సినిమా ఆర్ క్రియేటివ్ ఫీల్డ్ బై లీవింగ్ దెర్ ఫీల్డ్స్, ఓల్డెన్ ఫీల్డ్స్ ఆర్ ప్రీవియస్ ఫీల్డ్స్ విత్ వాలంటీర్ రిటైర్మెంట్.
మేబీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ స్పిరిట్ ఎక్కడైతే ఉందో దానికోసం వెళ్ళిపోతుంటారు. ఇనిషియల్ అయితే లేదు, ఆల్మోస్ట్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ అలాట్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ కదా. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆ క్వశ్చన్ గురించి ఆలోచిస్తారా? నేను ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నా, సీరియస్ టైం ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ చెప్పలేం. ఎందుకంటే అంటే కొద్దిగా ఏమంటారు దాన్ని, ఐ మీన్ వర్డ్ ఉంది అంటే కంప్లసెన్సీ అని, కోజీనెస్, అబ్బా ఇది కొద్దిగా కంఫర్ట్ జోన్. యా ఎగ్జాక్ట్లీ, కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ అంత హైక్స్కి లేవాలి కదా, లేస్తానా లేదా అని ఒక ఫియర్ ఉంది. అంటే వస్తే మాత్రం ఫ్యాక్టర్స్ లైక్ హిడెన్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, బయట ప్రపంచానికి తెలియని ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, చుట్టుపక్కల ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోవడమా, లేకపోతే ఫినాన్షియల్ పరిస్థితి ఏమవుతుంది అన్న, ఫ్యామిలీస్ గురించా, ఏంటి విచ్ ఇస్ ద ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే నా అవన్నీ ఫ్యాక్టర్స్ ఏమి ఈజీ కాదు, అది చాలా కొద్దిగా టఫ్గా ఉన్నవి. బట్ మై విల్ పవర్ అండ్ మై ఇండోమిటబుల్ ఇన్స్పిరేషన్ విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వన్స్ ఇఫ్ ఐ కమ్ అవుట్ యూ కెన్ సీ దట్స్ వాట్. ఎందుకు మరీ మరీ క్వశ్చన్ వేస్తున్నానంటే, వన్స్ ఐ కమౌట్ అనే ఆలోచన చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, వై డోంట్ యూ కమౌట్ అనే అది నా క్వశ్చన్. కొద్దిగా ఇఫ్ సమ్మన్ క్వశ్చన్స్ యూ దెన్ డెఫినెట్లీ వాట్ ఈస్ దేర్ ఇన్ యూ అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ యువర్ మైండ్ అనేది బయటికి రప్పించడానికే నా ప్రయత్నం. నాకు ఇంతవరకు నా లైఫ్లో జరిగిన అన్ని ఎవరన్నా ప్రొవోక్ చేస్తే దాన్ని నేను చాలా సీరియస్గా చూసుకుంటాను. ఇప్పుడు మా చెప్పాను కదా సివిల్స్ దిక్కు ఎందుకు రావాలంటే, ఆ ఫ్రెండ్ చదువుకోవడానికి పోయినప్పుడు నేను కూడా చదువుతాను అన్నప్పుడు, యూ నీడ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్, నేను కూడా చదువుతాను అన్నప్పుడు, ఏ నువ్వేం చదువుతావు లేరా అని అన్నాడు. ఆ సివిల్స్ నువ్వు అలా కాదులే అన్నాడు. నా వల్ల ఎందుకు కాదు, ఎందుకు కాదు? ఇప్పుడు నేను కూడా మీరు ఫ్యాషన్ డిజైన్ అవ్వర్లేను అలా టు క్రియేట్ దట్ ఫైర్ ఇన్ యూ. మీరేమవుతారండి ఫ్యాషన్ డిజైనర్ ఇలా మాట చెప్తున్నారు? నేను ఫ్యాషన్ డిజైనర్ కాదు, నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనర్, ఐ విల్ బి ద I want and I will be the, my the best. Best and my photo will be on Forbes magazine. That's all. Right. మీరు అసలు కాదులేండి ఫోర్బ్స్ మ్యాగజైన్ మీద, మ్యాగజైన్ మీద ఇంకా రారు మీరు. సో యు ఆర్ ప్రొవోకింగ్ మీ. ఇప్పుడైనా చెప్పండి, లేదు శ్వేత నువ్వు అన్నదానికైనా సరే నేను ట్రై చేస్తానని చెప్పి. నేను అది అప్పుడు కొద్దిగా ఎక్కువగా అప్పుడే ఓపెన్గా అనేవాడిని, కానీ ఇప్పుడు అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొద్ది మ్యాచ్యూరిటీ వచ్చింది కదా, మొన్న కేసు లాగా సరే నేను మాట్లాడాను, నేను అయిన తర్వాత చూపిస్తాను. రైట్, మళ్ళీ మనం ఫోర్బ్స్ మ్యాగజైన్ మీద వచ్చినప్పుడు హీఈస్ ద యునో కవర్ పేజ్ హీరో అని చెప్పి నేను ఎంట్రీ చేస్తాను. అండ్ రైట్, మన ప్రెసెంట్ పాలిటిక్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. పాలిటిక్స్ జస్ట్ ఇన్ మినిట్ ఎయిమ్ పోలీస్ ఆఫీసర్గా ఎయిమ్ గైజ్ ఆర్ కంపీటింగ్ ఇన్ పాలిటిక్స్ నౌ లైక్ పీకే జగన్ సోన్సో లోకేష్, ఒక్కొక్కళ్ళ గురించి మీ అభిప్రాయం, హౌ దే ఆర్ డూయింగ్ దట్ బెస్ట్? ఎస్పెషలీ పీకే, ఒక సినిమా గ్లామర్ సినిమా రంగు నుంచి వచ్చిన వ్యక్తి కదా, చాలా క్రేజ్ రెప్యుటేషను, కొంచెం అన్నా కూడా ఫ్యాన్స్ వెపన్స్తో రెడీగా ఉంటారు కదా ట్రోల్ చేయడానికి. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ పీకే? నేను పర్సనల్గా ఇండివిజువల్గా ఒపీనియన్ చెప్పాను, బట్ వీ నీడ్ డైనమిక్ సిస్టమ్. యాక్చువల్లీ ఇలా ఎట్లా అంటే పవర్ఫుల్ సిస్టమ్ ఇంపోజ్ చేసేగలిగి ఉండాలి. ఎక్కడ చూసినా ట్రాఫిక్, మేము ఎంత సఫర్ అవుతున్నాం తెలుసా, ట్రాఫిక్లో కానిస్టేబుల్ ఉంటారు రాత్రి బగలు ఉంటారు, కానీ మీరు అంటే పబ్లిక్ ఫాలో కావాలి. ఈ యుఎస్లో రెడ్ లైట్ పడిందంటే ఆగుతారు, అసలు మీకు ఒక ట్రాఫిక్ అన్ని వెహికల్స్ పోతే ఒక మధ్యలో ఇట్లా చేయబెట్టి అడ్డంగా వెళ్ళిపోతుంటాడు. వాట్ ఈస్ దిస్? అక్కడ అయితే ధైర్యం చేస్తామా? అదే ఇక్కడ టెక్కిగా అక్కడేమో అన్నీ ఫాలో అవుతాడు, సాఫ్ట్వేర్కి వెళ్ళి అక్కడ ఆన్ సైట్ వెళ్ళి చేస్తున్నాడు అంటే అన్నీ ఫాలో అవుతాడు, ఇక్కడ అతనే మధ్యలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అనే ఇది ఉందా? ఆ భయం లేకుండా, భయము బాధ్యత రెండు ఉంటే ఐరే పడుతుంది. ఈరోజు చూడండి, ఇప్పుడు రీసెంట్గా మా డిపార్ట్మెంట్ యొక్క అచీవ్మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అచీవ్మెంట్ ఉంది. ఎవరన్నా ఇలా భయపడుతున్నారు లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే? తాగుండా పర్లేదురా బాబు, నేను ఇంట్లో ఉంటే చాలా అన్నట్టు అవుతున్నారు. సో అది కూడా ఎస్, అట్లా ప్రతిదీ కూడా రాంగ్ పార్కింగ్ కానీ, రాంగ్ డ్రైవింగ్ కానీ, తర్వాత అక్యుపేషన్ కానీ,
ఆక్యుపేషన్ కాదు బ్రో. ఓకే, ఒక టెరిఫిక్ 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 లీడర్ రావాలన్నారు, డైవర్ట్ అయిపోతుంది. హూ ఇస్ హూ హూ ఇట్ మైట్ బి? ఐ డోంట్ కామెంట్ ఆన్ ఎనీబడి హూ ఇస్ ద టెరిఫిక్ లీడర్ ఆర్ హూ ఇస్ ద యూజ్‌లెస్ లీడర్ ఆర్ అవన్నీ. ఓకే, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అబౌట్ పొలిటికల్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మీద నేను ఎందుకు చెప్పాలి? ఈజ్ వన్ ఆఫ్ ద కంటెస్టింగ్ గాయ్. అతనికి గ్లామర్ ఉంది. నేను అంటున్న గ్లామర్ మీద కాదు సార్, యాక్చువల్గా గ్రామర్ మీద పోవాలా నిజానికి అంటే? గ్రామర్ అంటే ఐ మీన్ ఏం చేయగలుగుతున్నావు నువ్వు ఎవరైనా సరే. ఇప్పుడు మోడీ గారు ఛాయ్ దగ్గర నుంచి పైకి వచ్చాడు కదా, ఈజ్ నాట్ బై గ్లామర్. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ గ్లామర్ సడన్గా ఇప్పుడు రీసెంట్గా ఎవరో ఈవెన్ ఫేస్బుక్లోనో దాంట్లో ఏదో యూట్యూబ్లోనో కొత్తగా అంటే ఒక ప్రాబ్లంలో ఇరుక్కొని అంటే ఒక ఇష్యూ జరిగింది కదా మీరాలగూడలో, వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారంట అమృత ప్రణయ్. సో వాట్ ఎవర్ అదే, వాట్ ఈస్ దిస్? ఈజ్ గెటింగ్ గోయింగ్ టు అవర్ సెనెట్ అండ్ మేకింగ్ అ లాస్ అగెన్స్ట్ అస్. ఫీల్ అయ్యే పర్సన్ కావాలి, ఫీల్ అయ్యే పర్సన్ కావాలి. ఓ అని 23 కార్లు వేసుకొని రోడ్ల మీద తిరిగే అవసరం కాదు మనకు, లీడర్ అవసరం లేదు. 23 కార్లు వేసుకొని అవసరమా నీకు? ట్రాఫిక్ అంతా క్లోజ్ చేసి అంత థ్రెట్ ఉందా? What should be the qualities of a typical leader? He should be simple and responsive and empathetic and sympathetic and have a vision for the future. ఇక సీఎం పదవిలో కూర్చుంటే మీ తెలంగాణలో ఉన్న అందరూ నీ సొంత పిల్లలు, సొంత పిల్లల్లాగా నీ పిల్లలకైతే ఊరుకుంటా అట్లా ఫీల్ కావాలి. అట్లాంటి ఏమైనా చేయగలరు హైదరాబాద్ కానీ తెలంగాణ, ఇప్పుడు నేను తెలంగాణ ఉన్నా అట్లా చేయగలడు. వాట్ విల్ బి ద సిచ్యుయేషన్ అండ్ హౌ విల్ బి ద సిచ్యుయేషన్ ఇఫ్ సిఐడి ఎస్పీ శ్రీనివాస్ బికమ్ సీఎం? మీ క్వశ్చన్ అంటే నేను ఇప్పుడు ఇమాజిన్ చేయలేను యాక్చువల్గా. చాలా మంది అనుకుంటారు కదా నేనే సీఎం అయితే ఇలా చేస్తాను. ఎస్, ఇప్పుడు మీరు యూరోపియన్ క్వశ్చన్ చేస్తుంది కదా. నిజంగా అయితే లాని ప్రతి పర్సన్ కూడా, నేను కూడా ఈక్వల్ దీంట్లో. నా స్టేట్లో నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఒక రిక్షావాడి నుంచి మొదలుకొని. వై నాట్ వీ అప్గ్రేడ్? ఎప్పుడు చూసినా ఇక రిక్షాలు దొక్కుంటూనే ఉంటారా? ఎప్పుడు చూసినా ఆటో దొక్కుంటూనే ఉండాలా? మన సిటీని ఆటోలు తీసేసి అందరికి ఇన్వాల్వ్ ఇవ్వలేమా? ఆ ఫెసిలిటీస్ పెంచలేమా? ట్రాన్స్పరెంట్గా ఉంటే పెంచవచ్చండి. ఎవ్రీథింగ్ ఓపెన్ చూపించాలి. అంతా దాచిపెట్టి లోపల సీక్రెట్ మీటింగ్లో చేస్తే ఎవడు అడిగేటోళ్ళు లేడు. మనం ఎట్లా అంటే ఏ వాళ్ళు పెద్దోళ్ళు ఏమో చేసుకుంటున్నారు అని అనుకుంటారు పబ్లిక్. పబ్లిక్ క్వశ్చన్ చేసే టైం వచ్చినప్పుడు అందరికీ పడిపోతాడు, అప్పుడు అంతా బయట పెట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు రాస్తలేరా బోర్డు మీద? ఇగో పబ్లిక్ వర్క్తోన ఇంత చేసినాము, ఇట్లా చేస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము అని చెప్పి ఇంత మనీ ఇట్లా పెడుతున్నాం అని. ఒక ప్రైవేట్ ఆడిట్ లేదు. ఎంతైనా ఖర్చు పెట్టు, దేనికైనా పెట్టు, ఎవరు అడిగేటోడు? లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్లో వచ్చి నువ్వు మసిమూడి మారకాయ చేస్తే సెంటిమెంట్ మీదనో ఇంకా దేని మీదనో మనిషి మీదనో, ఇప్పటికీ ఒక మనిషి మీద నడుస్తుంది. ఒక్క మనిషి అక్కడ రజనీకాంత్ వస్తే తమిళనాడులో వచ్చేస్తాయి, జయలలిత వస్తే జరిగిపోతుంది. అట్లా కాదు కదా. మీరు సీఎం అయితే సిస్టమ్ ఎలా మారుస్తారు? న్యూ కాన్సెప్ట్స్, న్యూ ఇన్నోవేషన్స్ ఏం తీసుకొస్తారు తెలంగాణ సీఎం అయితే? నేను ఇమాజిన్ చేయట్లేదు, బట్ నా కమిట్మెంట్ కింది నుంచి వచ్చినా కాబట్టి పబ్లిక్లో ఎవరికి లాస్ట్ ఒక స్లమ్ నుంచి స్లమ్లు ఉండకుండా స్లమ్లో ఉండకూడదు కూడా గ్రేట్గా ఫీల్ అయ్యేటట్టు ఎవరికి ఆ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు. ఫస్ట్ బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ క్లియర్ చేయాలి. నీ నిలబడితే ఇంకా చెప్పు కావట్లేదండి. ఇంకా నీ ఉన్నవాడ ఇంతమంది, మనం ఇంత 7 కోట్ల మంది, సరే 4.5 కోట్ల మంది కలిపి నీకు ఇస్తున్నాం. ఓ నీవు నా మా దేవుడు కానీ, దేవుడు తప్పు చేయాలి? తప్పు చేస్తాడా? దేవుడు తప్పు చేయడు కదా. అన్నీ వదులుకొని చేస్తా. అందరినీ పిల్లలు అయినప్పుడు, మన తండ్రి అయినప్పుడు పిల్లల్ని అందరిని అట్లే చూస్తాం కదా. ఎస్, దట్ ఈస్ మై, అంటే ఇక నేను మొత్తం నేను మేనిఫెస్టో ఇవ్వలేను. ఇప్పుడు నేనేం పార్టీ పెడతలేను లేదు, కానీ ఎవ్రీ వన్ ఫీల్ ఎవరు ఎప్పుడు సీఎం అవుతారో చెప్పలేం. హోప్ యు విల్ బీ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. బట్ ఈ 4 ఇయర్స్లో
తెలంగాణ డెవలప్ అయింది అనుకుంటున్నారా? అంటే నేను కామెంట్ చేస్తే బయాస్డ్గా ఉంటుంది, బట్ గ్రాడ్యువల్ కామన్ మ్యాన్గా చెప్పండి. కామన్ మ్యాన్గానా అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అసలు హైదరాబాద్ సిటీ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా చేయాల్సింది. ఎఫ్ఎస్ఆర్డ్గా అవుతుంది, ఎఫ్ఎస్ఆర్డ్గా కావద్దు, ఎఫ్ఎస్ఆర్డ్గా కావద్దు. నెక్స్ట్ పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా అయిందంటే, ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇంకా అరే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అబ్బా వీళ్ళు సెటిల్ అయిపోయాడు ఆయనకే పిల్లనిచ్చేవాళ్ళు. నేను చూసిన గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లా అంటే, ఇప్పుడు చిన్న అవుట్స్కో 50 కిలోమీటర్ తర్వాత కూడా ఒక చిన్న జాగ్ కొనుక్కోలేకపోతున్నాడు ఆయన సేవింగ్స్ నుంచి. ఈ ఇల్లేడ కట్టుకుంటాడు, పెళ్ళిళ్ళ చేస్తాడు. అదే ఎవరన్నా దందాలు చేసిన వాళ్ళు, ఇంకా చేసిన వాళ్ళు బిల్డింగ్లు వస్తారు, వేల వేల కోట్లు సంపాదిస్తారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. దేర్ షుడ్ బి ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. అది అమెరికాలో జరిగింది ఎందుకు కాదు. ఇక్కడ అమెరికాలో ఒక్కొక్క స్ట్రీట్ ఇట్లా చెక్కినట్టు, పెన్సిల్ చెక్కినట్టు ఉంటారు, ఇక్కడ ఎందుకు కాదు? ఎందుకు అనుకుంటున్నారు? కారణాలు ఏమనుకుంటున్నారు? వీఆర్ నాట్ స్ట్రిక్ట్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్, అండ్ వీఆర్ నాట్ అవేరింగ్ మేకింగ్ అవేర్నెస్ టు ద పీపుల్. వీఆర్ రెస్పాండ్ పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్. నాట్ ఒక గవర్నమెంట్ వస్తేనే కానీ, ఒక సీఎం వస్తేనే కానీ కాదు, అందరం సీఎంలు. పీపుల్ అవేర్నెస్, పీపుల్ ఆర్ ఎవ్రీవన్ ఈజ్ సీఎం. ఎవ్రీవన్, ఇఫ్ ఎవ్రీవన్ ఫీల్స్ సీఎం, ఎవ్రీవన్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నా స్టేట్ నేను డెవలప్ చేయాలంటే ఫస్ట్ నేను స్టేట్ డెవలప్ చేస్తాను. పీపుల్ అవేర్నెస్ రావాలంటే, అవేర్నెస్ రావాలంటే పబ్లిక్ ఎవ్రీ ప్లేస్లో, ప్రతి డిస్టిక్లో పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకోవాలి. పబ్లిక్ అనుకుంటే నాకు తెలియదు ఏదో గవర్నమెంట్ చేస్తున్నది, నేను చూస్తున్నాను. గవర్నమెంట్ అంటే నీవే బాబు, గవర్నమెంట్ అంటే నీవు. ప్రతి ఓటర్ ఈజ్ అ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఒక సీఎమే కాదు, ఒక క్యాబినెటే కాదు, మంత్రి పోతున్నాడు అంటే ఆయన్నే చేస్తాడు మొత్తాన్ని కాదు. ప్రతి పర్సన్, ప్రతి విలేజ్, ప్రతి వార్డు నుంచి ప్రతి పర్సన్. ఏదో వార్డు మెంబర్ని ఎన్నుకున్నా ఆయనే ఏదోదో మాట్లాడతాడు, ఏదో పోయి చేసుకుంటాడు, అంతా మాకేదో రోడ్డు ఏదో గింత ఇస్తాడు, ఆయన ఏదో తినేస్తాడు అని చెప్పి అట్లా కాదు పబ్లిక్. నేను మన అందరము మన వార్డుకి ఏం కావాలా అందరం కూర్చొని, అప్పుడు పాతకాలంలో ఉండేది వేదిక కాలంలో అందరు చెట్టు కింద కూర్చొని మనకేం కావాలా యునానిమస్గా డిమాండింగ్, అది వచ్చిందనుకో మనం ఒక్కొక్క వీధిని కరెక్ట్గా పెట్టుకుంటే అసలు ఉద్యానవనంలాగా చేయొచ్చు వీధిని. రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముఖం చాటేస్తాడు, రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వ్యక్తి మొహం చాటేస్తాడు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ కార్పొరేట్స్లో చేసే వ్యక్తులు ఎవరైనా సరే చాలామంది రాజకీయాల ఐఎమ్ సారీ అంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకుండా, రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రెసెంట్ పాలిటిక్స్? ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా ఈ ఫ్యూచర్ కాదు, ఇప్పటి నుంచే ప్రతి ఒళ్ళు రాజకీయం గురించి రావాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పాలిటిక్స్. పాలిటిక్స్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్. మనందరికి సంబంధం లేదు, నాకు ఒక ఉద్యోగం వచ్చింది, ఏదో దొరికింది, పెళ్లి చేసుకున్నా అయిపోయింది, ఒక టూ బెడ్రూమ్ హౌస్ తీసుకున్నా పెట్టినా కాదు. బయట ఎంత ఇది చేస్తున్నావు, ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నావు? అందరు యూత్ రావాలా రేపు, అందరు వచ్చి ఒక ఎట్లా అంటే యునానిమస్గా డెసిషన్ తీసుకొని, దాంట్లో టెక్నికల్గా డెసిషన్ తీసుకుని, ట్రాన్స్పరెంట్గా డెసిషన్ తీసుకొని, ఇప్పుడు మనం ఒక కంపెనీ ఉంది, ఇది వయబులా కాదా, ఇది ప్రాఫిటా కాదా అని చూస్తారు కదా. అట్లా చూసుకొని ఇది మనం చేస్తున్నాం, పబ్లిక్ యొక్క రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద రోడ్డు కావాలి ఇక్కడ, ఇది వయబులా కాదా, బాబు నీకు ఎంత అవసరం ఈ రోడ్డు? పబ్లిక్ కలగకుండా మనమే గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది, ఇది చేసేస్తుంది. అది ఇండికేషన్ అర్థం కాదు. లేకపోతే పబ్లిక్ అవసరం ఉండదు ఆడ, పబ్లిక్ అవసరం ఉన్నవి. నీ ఒక డెసిషన్ తీసుకుంటావు, ఆ డెసిషన్ మీద నీవు ఇచ్చేస్తే నీ ఒక్క డెసిషన్ కాదు అది. Acceptance of the public is also important. Otherwise, suppose ఒక తీర్మానం చేస్తావు, బాబు మేము గవర్నమెంట్, రేపు ఒకళ్ళు మీరు అన్నారు కదా ఇప్పుడు మీరే అయితే ఏం చేస్తారు, ఎనీ డిమాండ్ మన రాష్ట్రానికి ఏం కావాలా, ఇవో ఎడ్యుకేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్, హెల్త్, తర్వాత మన శానిటేషన్, రోడ్స్, గీడ్స్, ఎవ్రీ ఆల్ అమెనిటీస్ అండ్ ఫ్యూచర్. దీన్ని అందరూ చేసుకుంటే ఫ్యూచర్లో మనం సస్టైనబిలిటీ కావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి కావాల్సింది ఇలా అనుకుంటున్నాము పబ్లిక్. ఇప్పుడు అరే బిగ్ బాస్ కోట్లు వేస్తున్నారండి, ఇది కావాలన్నా వద్దా అని, ఎవరు కావాలి ఎవరు కావాలద్దా అని మనం చేయలేమా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినది, బాబు రేపు పొద్దున ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నా, ఇది మనకు అవసరమా కాదా, ఇది అయితే ఇట్లా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇదైతే మనకి ఇంత ఖర్చు అవుతుంది,
మన ఇంట్లో మాట్లాడుకోమా, ఇంకో మనం ఇది రేపొద్దున టూర్కి వెళ్ళాదంటే అరే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అవసరమా కాదా అంటే లాస్ట్కు టూర్కి ఎందుకు. బిగ్ బాస్ షోకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఒక గవర్నమెంట్ పాలసీకి కానీ ఎజెండాకి కానీ కాన్సెప్ట్కి కానీ ఎందుకు జనాలు ఇవ్వట్లా? పబ్లిక్ అట్లా స్వే అయిపోతుంది, పబ్లిక్ ఇది నేర్చుకోవాలా? అరే రేపొద్దున నీ మీద ట్యాక్స్ పడేది దీని నుంచి వస్తుంది, అన్నీ వదిలేసి దాంట్లో ఏదో ఓట్లు వేస్తున్నా అది వస్తున్నా వాళ్ళు ఏదో ఆర్మీ తీస్తున్నారంట. పబ్లిక్ అంటే పర్సన్ ఓరియంటెడ్ అవుతున్నారు పబ్లిక్ అంతా, అట్లా పోలరైజ్ అయిపోతున్నారు. అలా కాదు, యూ షుడ్ బి వెరీ కాన్షియస్. ఏంటి నేను ఈ రాష్ట్రంలో ఉన్నా, ఇది ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. పబ్లిక్లో ఎంతమంది జనాలకు పౌరుల హక్కులు కానీ సెక్షన్స్ కానీ యాక్ట్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన చట్టాలు కానీ తెలుసండి? చట్టాలు తెలియాలి, చట్టాలు తెలియాలి. ఇప్పుడు రీసెంట్గా పేపర్లలో టీవీలలో రాస్తున్నారు, అది బెస్ట్. ఎందుకంటే ఏంటి ఏం చట్టం ఏముంది, సో ఒక మా దాంట్లో జనరల్గా అందరికీ తెలిసింది ఎంతసేపు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్, నాకు తెలియదు ఒక విషయం నాకు తెలియదు అని అంటే ఓకే ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాకు లా అంటే తెలియదు నాకు అని చెప్పలేదు, ఇట్స్ నాట్ ఎక్స్క్యూజబుల్. అది అండ్ ద వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ ఐ హావ్ ఫర్గెటెన్ టు ఆస్క్ యూ ఫ్రమ్ ద బిగినింగ్. డ్రగ్ ఇష్యూకి సంబంధించి సినిమా యాక్టర్స్ని చాలామంది ఇంటరాగేట్ చేసిన టైంలో చాలామంది ప్యానిక్ అయిపోయారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఈవెన్ ఇంక్లూడింగ్ పూరి జగన్నాథ్. అండ్ ద మూమెంట్ ఇనిషియేషన్ చార్మి తీసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు, మాకు భయం వేస్తుంది ఒక్కటండి, ఒక కాప్ వెళ్ళి యువర్ అండర్ అరెస్ట్ అన్న వెంటనే వై యువర్ అరెస్టింగ్ మీ అనే క్వశ్చన్ పబ్లిక్ నుంచి ఎందుకు రావట్లేదు అంటే తెలియక, ఇప్పుడు కోర్ట్స్ గురించి లా గురించి తెలియక. నాకు తెలిసిన తర్వాత అయితే ప్రతి పౌరుడు ఈవెన్ టెక్నాలజీ గాయ అయినా కానీ ఎల్ఎల్బి కొద్దిగా నేర్చుకోవాలి, అంటే కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్బి లా బుక్స్ ఏంటి, లా ఏంటి, యాక్చువల్గా హౌ వీఆర్ గవర్న్డ్, హౌ వీఆర్ మానిటర్డ్, హౌ వీఆర్ ప్రాసెస్డ్, ఎవ్రీథింగ్ సెక్యూర్డ్, చాలామంది తెలియదు. ఇప్పుడు చాలా ప్రాసెస్ మనకు తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తెలియదు. అందుకనే మనకు కొంత ఎడ్యుకేషన్లో కూడా నీకు బ్యాంక్లో పని ఏం పనులు ఉంటాయి బాబు, ఇప్పుడు 10th క్లాస్ వచ్చిన అబ్బాయి కూడా బ్యాంక్ని ఎలా బ్యాంక్లో ఏం పనులు ఉంటాయి, చెక్ ఎలా తీసుకోవాలి, చెక్ ఎలా పొందాలి లేవు. ఒక డెమోస్ పెట్టాలి అట్లా స్కూల్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఒక కరికులం లాగా చేసి ఈ ఎక్స్ట్రా అంటే నువ్వు లోక జ్ఞానం అనుకోండి, దాన్ని లోక జ్ఞానం టెక్నాలజీ సోషల్ నాలెడ్జ్ అనుకోండి, ఏదైనా ఒక పేరు పెట్టి మంచి పేరు పెట్టి గో ఈరోజు బ్యాంక్ పోయే కార్యక్రమం అవుటింగ్ చెల్లి బ్యాంక్లో ఏం ఫార్మ్స్ ఉంటాయి, ఫార్మ్స్ ఎలా ఫిల్అప్ చేయాలి, లేకపోతే అట్లాంటివన్నీ ఇప్పుడు డిజిటల్ వచ్చేసినాయి ఒకసారి చూపించేసి ఇలా ఇలా బ్యాంక్ అంటే ఇలా ఉంటుంది. రీసెంట్గా చెప్పాలంటే ఒక్కోసారి నేనే మనం అంటే ఈ మతం తెలియదా అంటారు, చెక్కు వెనక ఒకసారి సంతకం చేయాలా అవసరం లేదా, ఒకరేమో అవసరం అంటారు ఒకసారి కాదంటారు, ఎట్లా చేస్తానే ఒకసారి డౌట్ వస్తుంటారు. కామన్ థింగ్స్ని జనరల్ నాలెడ్జ్ని మనం బుక్స్ వల్లనే తెలుసుకోవాలి, అది బుక్స్ లో కూడా పెద్ద చదువులు చదివి పిహెచ్డీలు చదివిన వాళ్ళే బ్యాంక్ లో స్లిప్ ఎలా ఫిల్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఉందంటారా, జనరల్ నాలెడ్జ్ టాపిక్ ఉందండి అంటారు, ఏం టాపిక్, ఆయన ఎవరు, ఈయన ఎవరు, ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు ఎలెక్ట్ అయ్యాడు, ఈయన ఎన్నిసార్లు ఎలెక్ట్ అయ్యాడు, అది ఎత్తైన ఏది, లోతు లోతు అనేది ఇవే ఉన్నాయి కానీ ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేనంటున్నా డిఐవై అని పెట్టాలి, డూ ఇట్ యువర్ సెల్ఫ్. డిఐవై అని మన దాని ఉంటుంది కదా, మన యూట్యూబ్ లో కొన్ని ఉంటాయి కదా, మీరు సేమ్ సీఎం అయిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని పెడతారు. నేను డిఐవై సబ్జెక్ట్ పెడతా, ఎందుకంటే ప్రతి మనిషికి ప్రతి పిల్లవానికి సెల్ఫ్ అన్ని, నా పెన్ను రాకపోతే నేనే చేసుకోవాలి, నా బుక్ నేనే కుట్టుకోవాలా. అంటే నేను చిన్నప్పుడు మాకు ఎగ్జామ్ రాస్తూ ఎగ్జామ్ ఉంటుండే, మన ఇంట్లో మా నాన్న ఏం చేస్తుండే, ఒకటేసారి సంవత్సరానికి ఇన్ని బుక్లు తెస్తుండే, ఎగ్జామ్ పెట్టినప్పుడు సపరేట్గా 40 పేజీల బుక్ కావాలి నాయన అంటే మళ్ళీ బుక్లు ఏంది రా అంటుండే. ఏం చేస్తుంటే ఈ బుక్కి వెళ్ళి 2 పేజీలు, ఆ బుక్కి వెళ్ళి 2 పేజీలు తీసి మళ్ళీ ఒక పిన్ చేసి ఒక బుక్ తయారు చేస్తుంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఒక బుక్ సిలబస్లో ఓ ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి, ఈరోజు మెడికల్ హాస్పిటల్లో ఏమేమి ఉంటాయి, మెడికల్లో పోతే ఎట్లా ఎట్లా అడగాలి, ఏమేమి ఉంటాయి. అది మీరు ఎప్పుడైనా బీయింగ్ ఏ కాప్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా పబ్లిక్ మాబ్లిక్ వెళ్ళిపోయి ఏ యువర్ అడ్డర్ అరెస్ట్ అనగానే సార్ 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 ఎందుకు సార్ అని చెప్పేసి కాళ్ళు గడ్డలు పట్టుకోవడం చేస్తారు, కానీ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు, ఆన్ వాట్ బేసిస్, వాట్ రీజన్ అని ఎవరైనా అడుగుతారా, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారా, ఇన్ని ఇన్షియేషన్స్ చెప్తున్నారు. నేను చాలా మంది రంగారెడ్డిలో ఉన్నప్పుడు, మొన్న ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కూడా టీసీఎస్ వాళ్ళు ఈ స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ పెడతారు కదా, ఒకటి మేళా టైప్ ఇప్పుడు నేను చెప్పాను, జాబ్ మేళా పెట్టినప్పుడు
జాబ్ మీద పెట్టాము. నేనే పిలిపించాను వాళ్ళు కొద్దిగా, మీరు ఇక్కడ డౌన్ టౌన్ అనే ఏరియా కొద్దిగా మీరు వచ్చి ఇక్కడ పెడితే, అసలు నేను వాళ్ళ టీసీఎస్ వాళ్ళకి ఒకటి ఇక్కడ ఆదిలాబాద్లో ఒక టవర్ ఓపెన్ చేయండి, ఒక టవర్ ఓపెన్ చేస్తే మొత్తం ఆదిలాబాద్ మొత్తం డెవలప్ అవుతుంది అన్న. చాలా సందర్భాలు చూశాను నేను, వాళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, పెద్ద పెద్ద చదువులు చదివినా పోలీస్ మారుస్తాను. అమ్మో ఎందుకు ఎందుకు, వై ఆర్ గెటింగ్ ప్యానిక్ టు ద పోలీస్? యా యా, యు నీడ్ నాట్, యు నాట్ ఇఫ్ యు నో అండ్ యు ఏ సిటిజన్ ఈవెన్ నీకు ఏదో అరెస్ట్ వారెంట్ ఉందంటే వారెంట్గా అడగవచ్చు, తర్వాత ఎందుకు అని అడగవచ్చు, దీన్ని కాపీ తీసుకునే హక్కు ఉంది. ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకునే ఈజీ డౌన్లోడ్ చేసుకుంటే, తర్వాత లాయర్ని పెట్టుకునే హక్కు ఉంది. ఇంటరాగేషన్కు తీసుకుని పిలిచినప్పుడు కూడా చాలా వారెంట్లో యుఎస్లో ఇంటరాక్షన్ చేసినప్పుడు ఒక కౌన్సిల్ అడ్వకేట్ కౌన్సిల్ రావచ్చు. అండ్ అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ హావ్ ఫర్గెటెన్ టు ఆస్క్ యూ, వన్ మోర్ థింగ్, చాలా సెన్సిటివ్ ఇష్యూ. చాలా క్రిమినల్ కేసెస్లో కానీ ఇతరాత్ర కేసెస్లో కానీ నిర్దోషుల్ని దోషులుగా పరిగణింపబడుతూ ఉంటారు. వాళ్ళు తప్పు చేయకపోయినా అమాయకుల్ని అందులో ఇరికించే ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో ఇంటరాగేషన్లో భాగంగా మీకు నిజానిజాలు బయటకు తెలిసి ఎవరైనా కాపాడారా అట్లా అమాయకుల్ని? చాలామందిని పిలుస్తారు అని చెప్పి, ఇప్పుడు మేమేం దేవుళ్ళం కాదు కదా, అయితే చూమంతరంట మొత్తం ఆడ అంజనం వేస్తే ఒక దాంట్లో రాక్షసుడు మొత్తం మాయల మంత్రి కూడా వచ్చి మొత్తం దాంట్లో కనబడ్డది, ఆయన పోతున్నాడు వస్తున్నాడు అని కాదు. వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్, దాని నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకుంటే వీడు కాకపోవచ్చు, వీడు కాకపోవచ్చు, ఇది కావచ్చు, క్లూ పట్టుకొని. చాలా సందర్భాల్లో మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ని, అంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది, మీకు వచ్చే థాట్ ని కూడా డివియేట్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళంట వాళ్ళంట వాళ్ళ ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్ మాత్రమే, ఓన్లీ బేసింగ్ ఆన్ ఇమాజినేషన్స్ ఒక వ్యక్తిని పనిష్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇమాజినేషన్ ఎప్పుడు జరగదు, నో నో, ఇమాజినేషన్ మీద పనిష్ చేయడం కంటే మేము వదిలిపెట్టడం చూస్తుంటాం. వాడు ఎక్కడ పోడు, వాడి మీద ఈరోజు ఎవిడెన్స్ దొరకలేదు, ఎవిడెన్స్ లేదు అని అంటే మా దాంట్లో కూడా చాలా వరకు ఎవిడెన్స్ బాగా కంప్లీట్గా ఉంది అని మేము కూడా హ్యూమన్. ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి ఇష్యూ మీద ఇంట్రోగేషన్ జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు పలాన్ పలానా టీవీ ఛానల్స్లో ఆయన గురించి యూనో తప్పుడు ప్రచారం చేయడం వల్లే, దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్పారంట. ఒక టీవీ ఛానల్ ఒక పేపర్లో వచ్చిన వార్తల్ని బేస్ చేసుకొని మన ఇంటరాగేషన్ చేయొచ్చు. అసలు కొన్ని దాంట్లలో అయితే ఏ వార్తలు లేకున్నా దే ఆర్ క్రియేట్, దే కెన్ క్రియేట్, అట్లా ఉంది ఇప్పుడు. అంటే వాళ్ళని క్వశ్చన్ చేయలేమనే, లేదా క్వశ్చన్ చేసిన నోటీస్ పంపించలేరు వీళ్ళు అనేది పంపించారు. రైట్, కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలు అయితే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్, పోలీస్, పోలీస్. ఈ డైలాగ్ మనం చాలామంది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. మామూలు ప్రజలే సాయి కుమార్ డైలాగులకి ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ అవుతుంటారు అనుకుంటూ ఉంటాను నేను, బట్ ఈరోజు అసలు వాస్తవం తెలిసింది. ఒక పోలీస్ సినిమా చూసి ఇంకో పోలీసోడు తయారవుతాడు అని మన సిఐడి ఎస్పీ శ్రీనివాస్ని చూసిన తర్వాత అర్థమైంది. హీ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రాజశేఖర్ పోలీస్ మూవీస్ అండ్ ఆల్సో సాయి కుమార్ మూవీస్. అండ్ ఒక పోలీస్ బాస్, ఒక పోలీస్లో క్రిమినల్ స్టోరీస్ గురించి కానీ లేకపోతే చట్టాల గురించి కానీ ఒక దొంగని ఎలా పట్టుకుని వేటాడి వేటాడి ఎలా పట్టుకున్నామో, ఎలా ఇన్వెస్టిగేషన్ చేశామో, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ, ఆ టాస్క్ ఫోర్స్, సిఐడి, సైబర్ క్రైమ్స్, వీటి గురించి, ఈ మెస్ గురించి ఎక్కువ వింటూ ఉంటాం. బట్ ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ దట్ ఒక పోలీస్ ఆఫీసర్ గుండెలో నుంచి ఎమోషన్స్ని, కన్నీటిని, సిన్సియారిటీని, అట్ ద సేమ్ టైం క్రియేటివిటీని బయటకి లాగగలిగాను అండ్ ఆ లోతుల్ని కూడా చూడగలిగాను. అండ్ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ డెఫినెట్లీ గొనా మీ ద బ్లాస్టింగ్ ఫర్ ఆల్ ద వ్యూయర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రీచ్ దేర్ గోల్స్ in the part of preparing civil services. This is the exclusive interview with the police boss and the tiger of police department SP Srinivas. And ee interview dwarana tanalo unna daagi unna creativity ni sincere ga baita petti Forbes cover page lo hero ga untarani bhavistunnanu. This is this week episode of Stride Forward with Shweta Reddy exclusively on Suman TV. Thank you so much for watching my show.